నా పేరు చంటి. నేను పుట్టి పెరిగిన ఊరు, నన్ను భరించిన మనుషులు, నేనంటే ప్రాణం పెట్టే స్నేహితులు, నా కోసం ఎదురు చూసే చానకి, గతంగా మిగిలిన జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. పొక్కపల్లి వేసుకొని తెల్లారక ముందు ఎగబడ్డవా? నాకు ఇల్లా వాకిలా, నీ టీ కొట్టేగా నాకు గతి. ఎవరిడో పొద్దు పొద్దున్నే మన ఊరు కారు వేసుకుని వచ్చాడు, దారి తప్పాడేమోరా. అంతేనంటావా పల్లుడా? అంతేరా, లేకపోతే ఇంత పొద్దు పొద్దున్న మన ఊరికి ఎవరు వస్తారా? హాయ్ రా. ఒరే నువ్వు మళ్ళీ వచ్చావా? రే వీడిగానే మనం కలిసామని తెలిస్తే మన బతుకు గోదారే. నేను చంపు. రే సుబ్బు ఆగండి రా. రే వీరాజు. అరే చారి, ఈడొచ్చాడండి. మళ్ళీ ఏ పెంట పడతాడు? ఎవరు లేరు. ఏమండి చంటి మళ్ళీ ఆ ఊర్లోకి వెళ్ళాడు, ఏమవుతుంది? భయంగా ఉందండి. మనల్ని ద్వేషించే వాళ్ళ కోపం కంటే ప్రేమించే వాళ్ళ మౌనమే ఎక్కువ బాధిస్తుంది. నేనంటే ప్రాణమిచ్చే స్నేహితులు ముఖం చాటేసినా, నేను కనిపిస్తే చంపాలని కొందరు ఎదురు చూసినా, దానికి ఒక్కటే కారణం, 2 సంవత్సరాల క్రితం నా లైఫే వేరు. ప్రియమైన ప్రజలారా, ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఉత్సవాల సందర్భంగా సింగానియా సంస్థ వారు నిర్వహించే కబడ్డీ పోటీలు ఈ సంవత్సరం మన ఊర్లో జరుగుతుండడం మనందరం ఎంతో సంతోషించవలసిన విషయం. ఇప్పుడు మన ఇరగవరం ఫుల్ ఫైటర్స్కి, వీరయ్యపాలెం హార్స్ రైడర్స్కి కబడ్డీ పోటీ జరగబోతోంది. ఎంతుంటే మనకేంటి బావా, మన వెనకాల చంటిగాడున్నాడో. మీరు ఆరుగురే ఉన్నారండి, ఇంకోటే చంటిగాడు ఎక్కడ్రా? మన వాళ్ళు చూడగానే వాళ్ళకి దడ పుట్టిందిరా. పేరులోనే రా వీరత్వం. వాడికి వస్తాడా చంటిగాడు? వస్తాడా? నేను 3 కౌంట్ చేస్తాను, ఈలోగా వస్తే సరే సరి, లేకపోతే ఇరగవరంటిని గెలిచినట్టు డిక్లేర్ చేయవలసి వస్తుంది. 1. గాలి వేగాన్ని కౌంట్ చేయొచ్చు, కాంతి వేగాన్ని కౌంట్ చేయొచ్చు, కానీ మా చంటిగాడి వేగాన్ని కౌంట్ చేసే కంప్యూటర్ ఇంకా పుట్టలేదు. 2. రేట్ ఆడే చిరుతపుల స్పీడ్ 120 కిలోమీటర్స్ పర్ అవర్, ఆటాడే మా చంటిగాడి స్పీడ్ 150 కిలోమీటర్స్ పర్ హాఫ్ అన్ అవర్. 3. రిఫరీ గారు, ఇక కౌంటింగ్ లో వెయిటింగ్ లేవ్. హిస్ ఆన్ ది వే. ఎవరా నువ్వు? నీ కౌంటింగ్ లో నెంబర్ ని నేనే, ఆ టీమ్ లో మెంబర్ ని నేనే, టోటల్ గా వీరయ్యపాలెం ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని నేనే. వేట మొదలెడదామా? గెట్ రెడీ. చూపించరని తడాక. కబడి 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 నో పాయింట్. ఏ ఎవరిని టచ్ చేయలేదు. అవునా? చల్ కబడి 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 కబడి
కాపేటి 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 ఏ పరడ 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 ఏ తోచే 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 అరే 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 కోతాకన్నా రా ఒకివచ్చు కదా రే మామా విని నాకొదిలే కొంచెం చూసుకుంటా రే రే జోక్ చేసారా బాబు రే నా నిద్ర అరే వాడిని పట్టుకోరా రే రే డంపర్ డంపు ఉంటే విని అవుట్ చేయరా నన్ను తోసావేంట్రా ఈ చంటి కట్టాలంటే ఇప్పుడు చూడండి రా దన్నం పెడుతున్న ఒక్క పాయింట్ అని తారా కబడి 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 ఏమవుతురా మనమే గెలిచామా ఇప్పుడు ఇరగవరం వీరులకు మన శైలేష్ సింగానియా గారు కప్పు అందజేస్తారు కప్పు తీసుకురండి కప్పులే సార్ ఏమైంది ఇంకొకటి కొనుక్కోండి ఎత్తండ్రా లుంగి ఇది పట్టుకోరా ఎత్తండ్రా లుంగిలో ఇప్పుడు ఇంట్రెస్ట్ చెంటే ఓడిపోయారు కదరా కప్పెవడిచ్చండి ఆట అన్నకి గెలిపోవడం వల్ల సహజమే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కప్పు మన దగ్గర ఉంది ఊర్లో వాళ్ళకే సమస్య అనుకుంటా ఇప్పుడు ఊరికే సమస్య ఆపరించారు వీళ్ళని నువ్వు కారణాలు చెప్తున్నావు సరేనయ్యా జానకమ్మకి నేనేం చెప్పాలి రేపట్లోగా సీలింగ్ పని పూర్తయిపోవాలి ఇదిగో అలాగే సార్ రే చంటి రే అమ్మా అమ్మా ఏంటి దొరగారు ఎక్కడి నుంచి రాక ఎటకారమా కాదు మమకారం సంపాదన ఎలాగో లేదు అడిగిన దానికి సమాధానమైనా ఉండాలి కదా ఏంటండి ఉన్నది ఒక్కగాని ఒక పిల్లోడు చంద్రబింబం లాంటి మొహం చూసి మీకు ఎలా తిట్టాలనిపిస్తుందండి చంద్రబింబమే ఆ వెలుగు చూడలేక జీవితాలు కాలిపోతున్నాయి ఇక్కడ అసలు ఏం చూసి నీలో మ్యారేజ్ చేసుకున్నావు మమ్మీ ప్రేమ గుడ్డిదంటారు కదన్నా అసలు ఏమీ చూడలేదురా పర్లేదమ్మా నిన్నేం చూసుకుంటా నాన్నకు విడాకులు ఇచ్చే ఈ వయసులో విడాకులు ఇస్తే బాగోదేమో నాన్న అంటే వయసులో ఉంటే ఇచ్చేద్దామనే ఎప్పుడు గాలికి తిరుగుతూ ఎంజాయ్ చేయడం కాదురా కాస్త పని మీద కూడా శ్రద్ధ ఉండాలి మీ వయసులో పని చేయాలి నా వయసులో ఎంజాయ్ చేయాలి పూజలు చేయాలి నేను పిడకలు తట్టాలి అరే చిన్న లేరా ఎంతసేపు పడుకుంటావు అరే చిన్న లేరా అరే చిన్న లేరా ఈ టార్చర్ భరించలేకపోతున్నాను రా ఏదో బతుకు సీకన్ కొట్లో పడుకున్నావు ఒకేసారి వస్తుంది రా సావు కానీ పక్కన పడుకుంటే రోజుకోసారి వస్తుంది థ్యాంక్స్ రా చిన్న రోజు పొద్దున్నే ఈ పాడుకోవాల నా డ్యూటీ అయిపోయింది ఇక నీ సావును సావే చంటి అరే చారే టైం అయింది పాట పెట్టరా రే రోజు గుళ్ళో ప్రేమ పాటలు పెడతాం టూల్లో జనం తిడుతున్నారా నా ఉద్యోగం పోయేలా ఉంది ఏ వాళ్ళు పెట్టే భక్తి పాటలు మన రోజు ఇంటలా పెట్టుబ్బే తినేస్తాడు దరిద్రుడు రే ఆగాగా నేను చెప్పినప్పుడు పెట్టు 3 2 1 గో ఇంకా నయం ప్యాండిల్ జల్లేదు నీకోసం రేపు కలుపుతానులే అవును కాలేజ్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు ప్రాజెక్ట్ చేస్తున్నా అందరూ సిటీకి వెళ్ళి ప్రాజెక్ట్ చేస్తున్నారు నువ్వేంటి మన ఊళ్ళోనే ప్రాజెక్ట్ చేస్తున్నావా నా ప్రాజెక్ట్ ఈ ఊర్లోనే ఉందిగా ఏయ్ ఏంట్రా ఇంత లేట్ నీ వల్ల బెడ్ కాఫీ మిస్ అయింది మళ్ళీ పడుకొని లేచి తాగండి ఎలాగూ ఖాళీయే కదా నువ్వు పాలు వేయడానికి వచ్చావా పంచి చేయడానికి వచ్చావా తండి పేపర్ మన గురించి ఏమన్నా రాశారా ఏమనే కబడ్డీలో కప్పు కొట్టుకొచ్చావనే వీడు పంచ చెత్తనాయలు పరుగు తీసాడు ఇంక సొల్లు ఆపి ఒక బంతిపూ తెచ్చి పెడతావా ఏంటి బంతిపూవా నాకు తెలియక అడుగుతాను పొద్దున్నే లేచి ముగ్గులేసి పేడ పిసికి బంతిపూలు పెట్టి ఇదంతా అవసరం అంటావా నోరు మూస్తావా మా అమ్మకి ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడితే చాలా ఇష్టం వాకే మీ అమ్మకి గొబ్బెమ్మలు అంటే ఇష్టం మీ అమ్మ అంటే నీకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం బంతిపూ తీసుకొస్తా
హాయ్ పాపా. నా పేరు పాప కాదు, పావని. ఓ పావు, నాకు పువ్వు. నేను ఇవ్వను, మా నాన్న తిడతాడు. నాకు పువ్వు ఇస్తే నేను లాలీపాప్ కొనిస్తా. నాకేం వద్దు. ఆయన మీ నాన్నే కదా. జానకి ఇదిగో బంతి పువ్వు. అటు చూడు. ఇది ఎక్కడిది? ఈ పక్కనే ఉన్నాయిగా, నువ్వు పక్క ఊరు వెళ్ళావా? ఓ ఇక్కడే ఉన్నాయా? మరి ఇదేం చేయను? చెవిలో పెట్టుకో. అంటే మొగోళ్ళ చెవిలో కంటే ఆడోళ్ళ తల్లో అయితే బెటర్గా ఉంటుంది కదా. సర్లే ఇటు. అబ్బబ్బా ఎంతసేపే, తొందరగా కానివ్వండి. అయ్యా ఏమైందిరా? అందరూ వచ్చేసారా? ఆకలితో అల్లాడేవాడికి అన్నం పెట్టడు, అందరికీ అందుబాటులో బ్రాందీ షాప్ పెట్టడం నాకు చాలా ఇష్టం. అందుకే మీ అందరికీ అందుబాటులో ఈ తాగరా ఓగరా వైన్స్. రండి రండి, ఇక ఈ ఊళ్ళో రోజు మీకు ఎంజాయ్మెంటే. అందుకే వెరైటీగా నా షాపుని నేనే. ఆపండి! ఎవడ్రా వాడు? ఇక్కడ వైన్ షాప్ పెట్టడానికి కుదరదు. ఏ మా చౌదరి గారికి నచ్చదు. మీ చౌదరికి బ్రాందీ తాగడం ఇష్టం లేకపోతే తాగడం మానేమను, బ్రాందీ షాప్ ఇష్టం లేకపోతే ఇక్కడికి రావడం మానేమను. నిత్యావసర వస్తువులు అమ్ముకోవద్దంటాడు ఎవడండి చౌదరి? మా చౌదరి గారి గురించి నీకు తెలీదు? మీ చౌదరికే నా గురించి తెలీదురా? చెప్పరా, ఈక కట్ చేయమంటావా, రిబ్బను కట్ చేయమంటావా? అయ్యనా అనయ్య. వేలు బాబు. నానా మందు అనే మాట మన ఊర్లో ఇంకోసారి వినబడకూడదురా. రాములు బండిదిరా. దుప్పతిని ఎక్కడ బయలుదేరారు? వేచండి, ఇప్పుడు ఎక్కడ? ఎక్కడికి? బ్రాందీ షాప్కి. ఏ చీ, పొద్దు పొద్దునే మందేంటి డట్టి ఫెలోస్. ఏ మందు కొట్టడానికి కాదు, షాప్ పెట్టిన వాడిని వేసాడా? రావయ్యా చౌదరి. రే ఈ ఊర్లో గాంధీ షాపులు ఉండకూడదు. ఊరి పెద్దకి అలవాట్లేదని ఊళ్ళో వాళ్ళందరినీ మందు మానేమనడం శాడిజం అంటారు చౌదరి. ఇదిగో షాప్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది చౌదరి. నీకు లైసెన్స్ ఇచ్చిన ఆ గవర్నమెంట్ మద్యపానం హానికరమైన ప్రతి సినిమాలను చూపిస్తుంది. అది హెచ్చరిక కాదు, మందుకి పబ్లిసిటీ. అది చూసుకునేగా అందరూ ఇలా ఎగబడుతున్నారు. ఒరే బాబు, ఆ తోపులాట ఆపండిరా. మీరు కూర్చోండి అయ్యా. అప్పు రే, నీకు పెళ్ళైందా? పెళ్లి కూడా కాలేదు, నీకెందుకు రా ఫైట్లో. వామ్మో, వీడు నా వైపు వస్తున్నాడంటారు బాబో. పెళ్ళాం పిల్ల పెట్టుకోండి. గొడవ అయిపోయేంత వరకు అక్కడే ఉండు, కిందికి దిగితే చస్తావు. ఎంత మందిని కాపాడాలరా నేను? రక్తం. ఆగాగు, మట్టి పూస్తే బ్లడ్ ఆగుతుంది. ఒక్క నిమిషం. ఏమైంది? మమ్మీ
ఇంకోసారి ఇది రిపీట్ అయ్యిందనుకో ఇక మీదట బ్రాందీ షాప్ పెట్టడం కాదు, తాగడం కూడా మానేస్తానన్నా. నాన్న నేను కన్స్ట్రక్షన్ సైట్ దాకా వెళ్ళొస్తాను. ఏమా అందరికి అన్నం వడ్డించు. చంటి ఏమైంది? ఏమైందా? అవతల 40 మంది, నేనొక్కడిని సింగిల్ హ్యాండ్. నేను వెళ్ళడం ఒక 5 మినిట్స్ లేట్ అయితే మీ ఫ్యామిలీలో మినిమం 3 తెలుసా లక్కీ ఫెలోస్. ఏమైందిరా? మన వాళ్ళకి ఏమవుద్ది, కానీ చెంటిగాడే రక్తం చూసి కలుదురికి కింద పడ్డాడు. అనవసరంగా తీసుకెళ్ళండి. నేనారా వస్తాంది. సిగ్గు లేకపోతే సరే మా పరువు తీసావు కదరా. ఏ అంట అమ్మ పిలుస్తుంది, నేను వెళ్ళొస్తా. ఇక్కడ పందేలు కోళ్ళ మీదరా. మేం తెచ్చింది కూడా కోడినేలేవో. ఇక్కడ తీసుకొచ్చాడేంటి? సంకలో పెట్టుకొని తీసుకొస్తే సైడ్ సింక్ అనుకున్నా. చంటి గారు తమ్ముడు చిన్నగాడు సవాల్ చిన్న ఏంటి కొట్టేస్తాడా అని చూడు ఎంతున్నాడు. ఇక్కడ ఎవరికైనా దమ్ముంటే చిన్నగాడి పైన 500. అంటే చీప్గా 500 ఏంట్రా, నా నెమల మీద 1000. ఓకే డన్, కట్టండి రా కత్తులు. ఒరే దరిద్రుడా, కత్తులు కట్టడం ఏంట్రా, పేకలు తెగిపోతాయి. కత్తులు పందెం కాదురా, ఇంకీ పందెం. అవునా? అయినా ఓకే మా మాట్లాడి రండ్రా. ఇది ఏదో తాగొచ్చినట్టున్నాడు. బ్యాన్నీ కంపు వేసేరా చిన్న. వదరా. ఏమండి మీకు అన్నం పెడతానండి, నా మాట వినండి, నాకు ఈ గేమ్ పెద్ద టచ్ లేదండి. అన్నయ్య అలా చూడకండి. వద్దన్నయ్య వద్దు. అమ్మ నీ జమంతో నడుము విరిగిపోయింది, ఇక్కడే ఉంటే బిర్యానీ అయిపోవడం ఖాయం. నేను చెంపే ఈ రోజు కూడా మామిడికే బద్దనా? అవునరా, చికెన్ మొక్కలైందే సిప్ అయినా నీకు తెలుసు కదా. చిల్లర అక్కడుందా? అదేంట్రా కబడ్డీ చందాల్లో ఇంకా 6000 మిగిలే కదరా. లెక్కలు మాత్రం మా బాగా ఎత్తారు నువ్వు. ఆ రోజు మందు కోసం టౌన్ కెళ్ళి వచ్చే వరకు మందు ఖర్చు కంటే దారి ఖర్చులు ఎక్కువవుతున్నాయి ఇక్కడ. రే మొన్నటికి మొన్న ఒకటి దేవుడిలాగా వచ్చి మన ఊర్లో వైన్ షాప్ పెడితే అన్యాయంగా తన్ని పీకేశారు కదరా. పీకేయడం కదరా, దగ్గర నరికిచ్చేశాడు. లేదు బావా, ఇది వరకు కూడా మన ఊర్లో మందు షాప్ ఉండేది. మన చౌదరి గారు అమ్మాయి జానకి లేదు. ఆ అమ్మాయి తాగుతుందని ముంచేశారా? అమ్మా మందు షాప్ ఉన్న వీధిలో నుంచి మన జానకి వెళ్తుందంట. ఆ మందు షాప్ దగ్గర ఎవడో తాగేసి అలర చేస్తున్న ఆ విషయం చౌదరి గారు చెవులో పడింది. ఆ తర్వాత ఆ మందు షాప్ లేదు, అన్నాడు అడ్రస్ లేదు. ఊరుకోరా భలే చెప్తావు. ఊర్లో గుడి లేదని దండం పెట్టుకోవడం మానేస్తావు, వైన్ షాప్ లేదని మందు తాగడం మానేస్తావు, ఎవడ పైన ఆడదా? అమ్మా టిఫిన్ పెట్టు. స్నానం చేయవా? టిఫిన్ తిన్నాక స్నానం ఎందుకు? సిల్లీ డాడ్. తులసి నేను జానకి దగ్గరికి వెళ్ళొస్తాను. వన్ నిమిట్, ఏమన్నా? జానకమ్మ దగ్గరికి వెళ్ళాలరా, డబ్బు తీసుకుని సిమెంట్ తేవాలి. నాన్నరా ప్రతి పని మీరే చేయాలా నాన్న. చెట్టంతా కొడుకుని ఇంట్లో పెట్టుకుని సిటీకి వెళ్ళి సిమెంట్ మీరు తీసుకొస్తారా? ఏక్టింగ్ చేస్తున్నావురా? నేను వెళ్తాను నాన్న, సిటీకి వెళ్ళి సిమెంట్ నేను తీసుకొస్తాను అన్న. అయ్యో అమ్మా వెండిలు పెట్టావా? మరి టిఫిన్ అన్నావు, స్నానం అన్నావు. నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడే. అయ్యో ఎవరికి ప్రయోజనమే? ఆడెళ్తుందాకేయడానికి. హాయ్ జాను. ఏంటి? సిమెంట్ కొనాలి, నువ్వు డబ్బులు ఇస్తావని. ఫైల్ అందట్లేదు. ఏంటి చూస్తున్నా, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? ఓ ఐల్ హెల్ప్ యు. ఏ ఏం చేస్తున్నావ్? ఫైల్ ఫైల్ దించు దించు. ఏం చేస్తున్నా? హెల్ప్ చేస్తున్నా. ఈ ఎదవ తెలివితేట లాపతావా? నేను అన్నది ఆ ఫైల్ అందుకోమని. ఓ ఆ హెల్పా? డబ్బులు అన్నావు,
ఎంత కావాలి? జస్ట్ 50,000. అదేంటి 500 ఒక్కేసావు? ఏ కమిషనా, నోర్మయ్, లాస్ట్ వీక్ నువ్వు తీసుకున్న 500 ఈరోజు ఇస్తానన్నావుగా. ఓ గుర్తుందా? అదే కాదు, 6వ తరగతిలో 6 రూపాయలు తీసుకున్నావు, 8లో 10, 9లో 20, 10లో 50 తీసుకున్నావు. ఇంతవరకు ఇవ్వనే లేదు. ఇలా నీకు ఇచ్చినవన్నీ లెక్క రాసి పెట్టుంటే 200 పేజీ నోట్బుక్స్ 2 అయ్యేవి. అయ్యయ్యో, ఈ చిల్లరంతా గుర్తుపెట్టుకున్నావా? ఈ ఏజ్లో ఎవరైనా చిన్నప్పుడు జరిగిన మంచి మంచి జ్ఞాపకాలన్నీ గుర్తుపెట్టుకుంటారు తెలుసా? అంటే 8వ తరగతిలో నేను కొరికిన జామకాయని ఎంగిలను కూడా చూడకుండా నువ్వు తిన్నావు. నేను కొరికిన జామకాయన నువ్వు తిన్నావు. ఓకే, ఇంకా ఏమేం చేసామో గుర్తుందా నీకు? ఏం లేదు, అవన్నీ మనం ఈ వయసులో కూడా చేయొచ్చు కదా. ఈ వయసులోనా? అంటే వయసు పైబడ్డాక అంత బాగోదు కదా. చిచి రేయ్, బుద్ధుందా నీకు? పో బయటికి పో. చంటి. ఏం జానకి? ఒక్క నిమిషం, ఇవికో కీస్. స్కూటీ ఎందుకులే జానకి, నేను సిటీ బస్లో వెళ్ళిపోతాగా. అంత లేదు, సిటీకి వెళ్ళే దారిలో దీన్ని సర్వీసింగ్ ఇచ్చాడు, తీసుకో. ఓకే. డ్రాప్ చేయనా? ఎక్స్ట్రా వద్దు, బయలుదేరు. సరే. ఎక్కడికి రా శంటి? బండి సర్వీసింగ్ ఇచ్చి సిమెంట్ తేవడానికి సిటీకి వెళ్తున్నా. సరే వెళ్ళరా. రేయ్, పందుల్లో పడిన వట్టల్లో మేస్తున్నారు కదా, దానికి బదులుగా ఈ వారం మెయింటెనెన్స్ మొత్తం మీరే చూసుకోవాలి. లేదనుకో, మీ అకౌంట్లోనే తీసుకెళ్ళి మా ఆవిడ ఖాతాలో వేస్తారు, తర్వాత చూసుకుంటుంది. ఏంట్రా, మీ ఆవిడ మ్యాలేజ్ కూడా చేస్తుందా? మరి పనిలో నీకు అలగర్థమైందా? దగ్గరికి వెళ్ళి చూడు ఏం చేస్తుందో తెలుస్తుంది నీకు. ఎందుకుంటాడు? అదిగో వాళ్ళ ఆవిడ. మరి పల్లుడా, ఏంట్రా వెళ్ళిపోయిందా? ఏం పిలవమంటావా? నేను పిలుస్తాను, ఆగు అక్క. ఓ అక్క, పాలు కూడా నువ్వు వెళ్తున్నావు ఆడేడి? యారా పోరంబోకి ఎదవలారా, దొంగ సచ్చినోళ్ళారా, మీరు ఇక్కడే చచ్చారా? ఆడు ఊర్లో ఏదో పారేసుకున్నట్టు పొద్దున్నే ఊరు మీద పడతాడు కదరా. అక్క, వాడు వస్తే మేము పంపిస్తానులే. సరే రాంగానే పంపించండి, ఇక్కడైపోతుంది దొంగ సచ్చినోళ్ళారా. మళ్ళీ రోజు పొద్దున్నే గుళ్ళో ఆ పాటలేంట్రా? దేవుడు పాటలు పెట్టరా అంటే ప్రేమ పాటలు పెడతావా? అంటే దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదా అని. ఒరే సుంఠ, దేవుడు చెప్పింది ఈ ప్రేమ కాదురా. ఉండు, పూజకి వెళ్తున్నా, తిరిగి వచ్చి నీకు తద్దిరం పెడతా. సౌందర్యరాశి అంటే సౌందర్యరాశి, వీళ్ళు వీళ్ళు మోహాలు అంత ఈ చంటిగాడు వాళ్ళరా. ఏంట్రా పంతులు గోలేంటి? అంతా నీ గురించే బాబు. నా గురించా? ఒక చంటే, ఎవరికి లైన్ వేస్తున్నావురా? హలో, వాట్ ఆర్ యు టాకింగ్? నేను లైన్ వేయడం ఏంట్రా? నాకే ఒక అమ్మాయి లైన్ వేస్తుంది. ఎవర్రా అమ్మాయే? ఆ బండి ఎవరిదిరా? జానకిదే. అంటే నువ్వు ప్రేమించేది జానకినా? యా ఆగరా, తను మా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుంచుకుందిరా, అవన్నీ తలుచుకుని ఒకటే నవ్వుకున్నాం. ఆ నవ్వులోంచి తన కళ్ళల్లో నీళ్లు, అలా తను ఎమోషనల్ అయ్యి మెల్లగా నా దగ్గరకు వచ్చి నా గుండెలపై తల పెట్టుకుని, రేయ్ అంతటితో ఆపరా, చౌదరి గారి ఫ్యామిలీ అంటే ఎంత డేంజర్ తెలుసుగా. అవునరా, ఎర్రబాబు గురించి తెలియదంటే నీకు తండ్రి అమ్మని తల తీసుకెళ్ళిపోతారు. చౌదరి గారు అంటే మీకు భయం, నాకు కాదు. సరే గానీ సిటీలో నాకు చిన్న పని ఉంది, వెళ్ళొచ్చు చెప్తా. కాదురా, ఒకసారి ఆలోచించొచ్చు. తన కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకురావాలంట, తోడేడు. సరే నాన్నా, బస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, మళ్ళీ బాబాయ్ ఎందుకు? నేనేం చిన్నపిల్లనా? అలా కాదమ్మా, నేను చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న. సరే తీసుకురండి. అయ్యా అలాగే, ఎక్కడమ్మా? 30 కిలోమీటర్లు దాటకూడదు, స్పీడ్ ఏంటి? హలో సార్, క్యాచ్ సర్వీసింగ్. డెలివరీ ఎప్పటికి కావాలి సార్? నేను ఫ్రూటీ దాగేలోపు స్కూటీ రెడీ అయిపోలేమ్మా.
అయితే పక్కూరెళ్ళి తాగొచ్చాయి. అబ్బా పంచే, పంచిన నమ్ముకున్నాడు ఫుడ్ దొరకదు రాయ్. అందుకేగా రెంచిన నమ్ముకుంది. త్రివిక్రమ్ సినిమాలు చూసి బాగా డెవలప్ అయ్యారు. నమస్తే, ఎన్టీవీ వార్తలకు స్వాగతం. ప్రతిపక్ష నాయకుడు శివారెడ్డిని ఢిల్లీలో అరెస్టు చేసినందుకు నిరసనగా ఆయన నియోజకవర్గమైన నర్సాపూర్లో పార్టీ కార్యకర్తలు బీభత్సం సృష్టిస్తున్నారు. రౌడీ ముక్కలు రెచ్చిపోవడంతో పోలీసులు నగరంలో 144 సెక్షన్ విధించారు. అమ్మాయి టౌన్ లో ఉందిరా, ఏయ్ పడితి త్వరగా. అందుకే చెప్పి చూడలే మరి చూడు. రే ఏ భయస్తు ఏం చేయాలి ఇప్పుడు అన్నయ్య అన్నట్టు మన చంటిగాడు టౌన్కి వెళ్ళాడు సిమెంట్ తీసుకురావడానికి. ఫోన్ చేయడానికి ఫోన్ చేయి. ఇదిగో బాబు, ఇక్కడ సిమెంట్ కొన్న కస్టమర్లకి కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇవ్వరా? నిల్చోబెట్టి షట్టర్లు వేస్తారు. అరే షట్టర్ మూయరా. ఏమైంది ఏమైంది ఏమిటయ్యా, ఊళ్ళో గొడవలు జరుగుతున్నాయి, తొందరగా ఇంటికి చేరుకో. ఏదైనా తాడం. హలో హలో చంటి, నువ్వు చంటి సార్ అక్కడ సిటీలో గొడవలు జరుగుతున్నాయా? అవును. జానకి కాలేజ్లో ఉంది. అవునా? ఇదిగో నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురా, లేకపోతే చంపేస్తా. అర్థమైంది కదా? నీతోనే తీసుకురా, జాగ్రత్త. ఇదేం బాగాలేదు. నాకు బానే ఉంది. ఆపు బండాపు, నువ్వు వెనక్కి కూర్చో కూర్చో. నీకెలా కావాలంటే అలా బ్రేక్లు వేసుకోవచ్చు, నాకేం పర్లేదు. బేసికలీ ఐఎమ్ ఎ వెరీ వెరీ డీసెంట్ గాయ్ యు నో. కాసేపు మూస్తావా? వాకే. అక్కడ పట్టుకుంటావు ఏంట్రా? అంటే రోడ్డు అంతా ఎత్తుపల్లాలుగా ఉంది కదా, ఒక బ్యాలెన్స్ కోసం అని. అందుకని నానడం పట్టుకుంటావా? అది కాదు జాను, ఒక గ్రిప్ కోసం. గ్రిప్ కోసం నానడం పట్టుకుంటావా? అదేం కడ్డీనా పట్టుకోవడానికి? నువ్వు దిగు దిగు, వెనక్కి తిరిగి కూర్చో. ఓ జాను, నువ్వు ఎప్పుడు ఇంత కూర్చో. నా బంగారం, నా తల్లి. ఏమా నీకేం కాలేదుగా? నాకేం కాలేదు నాన్న. వీడి వాలకం చూస్తుంటే మన అమ్మాయి వీడిని రక్షించినట్టుంది. కొంచెం కూడా విశ్వాసం లేని ఫ్యామిలీ రా మీది. పొద్దుననంగా సరుకులకి పోయాడు, ఎక్కడ సచ్చాడో ఏంటో. సరుకులకే వెళ్ళాడో లేకపోతే ఆ డబ్బులతో ఎక్కడ నా ప్యాకెట్ ఆడుతున్నాడో. అది నిజమే. జోకర్ రే చంటి, జానకి రా. నా కోసమే రా. మద్దులు ఎలా వెళ్తావరా? జానకి పేకాటం నచ్చదలే. ఓర్నే నువ్వు సోదరా. రే ఎవరిని రా, ప్రేమలో పడ్డకి ఫ్రెండ్స్ ప్యాకెట్లు లెక్కండు. జానకి ఏంట్రా ప్యాకెట్ ఆడుతున్నావా, సిగ్గులేదు? అబే వాళ్ళకి అస్సలు సిగ్గులేదు జానకి. నేను మాట్లాడుతుంది నీ గురించి. అవును, నువ్వెక్కడికి? మా పొలానికి వెళ్తున్నాను. దా నేను వస్తా. అవసరం లేదు. ఏ జాను, మేకపిల్ల చూడు ఎంత బాగుందో. నీకు కావాలా? నేను తీసుకొస్తా. చూడండి రా, మన చంటిగడు చెప్పిన మాటలు నిజమేరా? వారిని వాళ్ళ గట్లతో గెలిపింది ఎవ్వరు, లోకం మర్చిపోయి అలా ఆడేసుకుంటున్నారు చూడరా. మామూలు కాదురా, దొరికింది. ఏమైనా ప్రేమలో ఉంటే అంతేరా, వీళ్ళని చూస్తుంటే నాకు ప్రేమించాలనిపిస్తుంది. మీ ఆవిడ ఉంది కదా, మీ ఆవిడని ప్రేమించవచ్చు కదా. నిజమే కదరా, కళాగిని మీద కొండ కప్పింది అలాగ ఉంటుంది, అది దాని మొఖం ఉన్నా. అందుకే పండక్క దానికి విడాకులు ఇచ్చేసి నేను ఒక అమ్మాయిని ప్రేమిద్దాం అనుకుంటున్నారా? పల్లుడా, పావల బిల్ల పాత పిల్లం రెండు పనికిరావురా. ఈ ముక్క మీ ఆవిడింటే ఇంతే ఊడుతుంది లుంగి. ఎంత దాట ఎలాగెంతదరా, సరుకులు కొరమే డబ్బులు ఇచ్చింది నేను జంపైపోయాను. ప్యాకెట్లు ఆడుకుని తండ్రి ఆడి సాయంత్రం క్వార్టర్ వేసి ఇంటికి వెళ్తాను.
ఎందుకు లేట్ అయిందని గేదె గుంత వేసుకుని అరుతుంది. 10 రూపాయలు తక్కువ పక్క ఊర్లో సామాన్లు కొనుక్కొని వచ్చారా నేనేత్తంతే తల ఊపు నమ్మేస్తుంది. అందుకే కదరా నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా ఉంది. చూసావానా వెనకథలు ఉన్నట్టు కనిపిస్తుంది. టర్నిచ్చుకోరా ఊడిపోయి ఊళ్ళో ఇంకోసారి పాకాడారంటే ఇత్తడైపోద్ది సన్నాసుల. నేను నేర్పిన పట్టురా. పటేల్ పహిల్వాన్ అనే ఈ ముద్దాయి వీరయ్య పాలెంలో కొత్త పట్లు నేర్పుతానని పట్టుబట్టి బలవంతంగా ఓ రైతు మెడ విరగ్గొట్టిన కారణంగా 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మళ్లీ ఎక్కడైనా స్కూల్ పెట్టినా పట్లు నేర్పుతానని పట్టుబట్టినా శాశ్వతంగా జైల్లో ఉంచాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. లోపలికి పో. అంత కష్టపడక్కర్లేదు, ఇవాళ నేను రిలీజ్ చేస్తున్నారు. ఓకే. వేలిముద్రయ్, వేలిముద్రయ్ పట్రా. ఓ సంతకం వచ్చా? ముందే చెప్పొచ్చుగా బిల్డప్ ఎందుకు? కాకి డ్రెస్ వేసుకున్నావు కదా అని గోర్ఖా అంటే ఊరుకుంటావా? ఐ హర్టెడ్. సర్లే షర్ట్ వేసుకొని బయలుదేరు. నమస్తే మాస్టర్, స్వాగతం సుస్వాగతం. అంటే ఈ సౌండ్ దండ లేకపోతే మీరు ఫీల్ అవుతారని. అవునరా, ఊరెలా ఉంది? వీరు లేని వీరే పాలం ఊహించుకోలేకపోతున్నాం మాస్టర్. అయినా మళ్ళీ స్కూల్ తెరవద్దని ఆ జడ్జి గారు అంత కక్షగట్టి తీర్పిచ్చారేంటి మాస్టర్? శిక్ష వేయకుండా ఉంటే 2 పట్లు ఫ్రీగా నేర్తానన్నాడు, హర్ట్ అయి ఉంటాడు. ఏంటండి నాదుండలాగా నీ గుండు మీద నా తుండు మా మాస్టర్ అనుకో నీ గుండు వరిగిపోతే మాస్టర్ రండి. హలో మాస్టర్. హలో. సారీ అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? లుక్ను బట్టి అంకుల్ అంటావురా? వదిలేండి మాస్టర్, మీ గురించి తెలియక టంగ్ స్లిప్ అయి ఉంటాడు. ఓకే, ఏం చేస్తుంటావురా? ఖాళీ అండి. ఖాళీగా ఉంటాం ఎందుకురా? రోజు పొద్దున వచ్చి నా మీసాలు తిప్పేయి. అర్థం కాలేదు కదూ, నేను పంచేస్తే కౌంటర్ ఉండదు, పంచిస్తే స్పృహ ఉండదు. మీరు సూపర్ మాస్టర్. చలో చలో మాస్టర్.
మీకు హిందీ కూడా వచ్చా? హిందీ ఏంట్రా, హిందీ తమిళ ఇంగ్లీష్, నా నాలుగు కింద ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ నలిగిపోద్దంతే. జానకి, జానకి. ఏంటి పిన్ని? పద తలసినా చెప్పిస్తారా? ఎందుకు పిన్ని, నేను చేస్తాను కదా. కాదమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి, కుంకుడుగలతో తలసినా చెప్పిస్తారా? డాడీ వాళ్ళెక్కడ? అందరూ ఊర్లో పంచాయతీ ఉందని వెళ్ళారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో దిష్టి, ఊర్లో దిష్టి, అన్ని పోవాలి నాన్న. ఏం సాధించాడని దిష్టి? కర్పూరం దండగ. అమ్మా, నాన్న దిష్టి కూడా దివే. నాన్న దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, అన్ని పోవాలి నాన్న. తూతు అను తూతు. నాన్న, ఆ టేబుల్ మీద ప్రసాదం తీసుకెళ్ళి జానకి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసాయి. చేస్తే తలకి చాలా మంచిది తెలుసా? ఏ రా చంటిగా, పని పట్టా లేదా? పొద్దున ఊరు మీద తగలంటావు. బామా, నీకు 90 ఏళ్ళు వచ్చాయి కదా, ఇంకా బతకడం అవసరం అంటావా? పోవే ముసలే. ఆంటీ, ఆంటీ చాలా. ఏంటి చంటి? ఆంటీ, అమ్మ మీకు ప్రసాదం ఇమ్మంది. సరే, కాసేపు ఆగు, నేను కూడా ప్రసాదం పెట్టిస్తాను, కూర్చో. సరే. స్నానం చేస్తుంటే అలా వచ్చేస్తావా? నీకు అసలు బుద్ధుందా? పోవు జానకి, ప్రతి చిన్న విషయానికి నువ్వు నా పైన కోపడుతున్నావు. నువ్వు అలా చూడటం తప్పు కదా. హే, నువ్వు లంగాతో స్నానం చేయడం నేను చూడలా. మరి నేను లంగాతో స్నానం చేసింది నీకెలా తెలిసింది? అది బిగినింగ్ లో చూసా. రండి మా సార్, రండి. డబ్బులు లేవు మా సార్. అరువు లేదా అడగటం తెలియదు. అయితే ఓకే, టీ. మీరు అడుగుతున్న బెటర్గా ఉంటుంది మాస్టర్. సింహం ఆర్డర్ ఇస్తుంది, అడుక్కు తింది. నా గురించి వదిలేండి మాస్టర్. అందు మటన్ లేకుండా మీరు ఎప్పుడు ఎన్నారా? జాగ్రత్తగా ఎట్లా భరిస్తున్నావు దీన్ని? ఎరా, ఎందుకంత రేట్? అరే చారి, లవర్స్ అన్నాక సవాలక్షి ఉంటాయిరా, టైమే తెలీదు. అబ్బా, మళ్ళేమైందిరా? ఈసారి నా జాను డైరెక్ట్ గా నా బాత్రూమ్ లోకి వచ్చిందిరా. బాత్రూమ్ లోకా? యా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ప్రేమించుకుంటున్నాం అనుకుంటారు, లేదంటే ఒకటవుతున్నాం. నాకు ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు. అది తలుచుకుంటే నాకు సిగ్గి వస్తుంది బావా, నాకు భయం వేస్తుంది. ఈ విషయం వాళ్ళ బాబుకు తెలిస్తే నరికేస్తాను అనిపిస్తుంది. ఈ రిస్క్ వ్యాపారం మనకి ఎందుకురా? ఆ అమ్మాయిని మనసులో తీసేయి. అదంత ఈజీ కాదు, గుండీలు తీసినంత ఈజీ కాదురా గుండెల్లో నుంచి ప్రేమ తీసేయటం. థ్యాంక్ యూ మాస్టర్. ఆ చేయటం బండి, సపోర్ట్ అంటే ఇలా ఉండాలి. చూడండి రా, ఆ పర్సనాలిటీ చూడండి రా, 6 అడుగుల బుల్లెట్ నుంచి జస్ట్ 1 అడుగు తీసేసినట్లేదు. హలో మాస్టరు, ఆ అమ్మాయి సౌదరి గారి కూతురు. చౌదరి గారి కూతురు అంటే సల్మాన్ గారి కూతురు అయితే మనకేంట్రా? సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్ళే కాలేదు మాస్టర్. నాకైందా? అయినా చుట్టుపక్కల ఊళ్ళలో నా ఫోటోలు తిరగట్లేదా? చూడు తమ్ముడు మాస్టర్, నీ ప్రేమకి అండగా ఉంటా, ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా, అవసరమైతే ప్రాణాలు తీస్తా. మాస్టర్, మీరు నాకు ఈ మాత్రం హెల్ప్ చేస్తే నేను మీకోసం ఏమైనా చేస్తా. అంతేనా? అయితే ఇప్పుడు బిర్యానీ, మధ్యాహ్నం మటను, ఈవినింగ్ ఎగ్స్, నైట్ పెగ్స్. అబ్బా, దరిద్రం డామినేటి చేసింది మాస్టర్, అందుకని. అబ్బా, అలాగే వాడు చెప్పింది ఫాలో చేయండి. చెరువులోని చేపలంట ఎగిరెగిరి దూకినంట గాలం వేసేసాయి. బా బా, నువ్వు ఇక్కడ చేపలకు గాలం వేస్తున్నావు, అక్కడ నీ చేపకు వేరే గాలం వేస్తాడరా. అర్థమయ్యాడు చెప్పరా. జానకి, జానకి పెళ్లి చూపులంటారా? ఏమన్నారా? ఆ సంగతి చూడు. పనిచేసే కుక్క తీయరా. అయ్యా, అమ్మా, ఎదురింట్లో ఏం జరుగుతుంది? మన జానకి పెళ్లి చూపులంటరా? పెళ్లి చూపులా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు చెప్పారులే. ఏంట్రా ఇది, దీనికి జానకి ఎలా ఒప్పుకుంది? రే, జానకి ఏం చేస్తుందిరా పాపం, ఇదంతా చౌదరి గారి పని. ఈ పెద్దలు అంత తింతారా? వీళ్ళు ఎన్ని జన్మలు ఎత్తున మారరా. చంటి,
లోపలికి వెళ్ళి పెళ్లి వాళ్ళని కాస్త దగ్గర ఉండి చూసుకో. ఆ దర్పం చూడు, మనకు తగిన సంబంధమే నాన్న. పెళ్లి కొడుకు వాళ్ళది జమీందారు వంశం, చాలా గొప్ప వంశం అంట. నారాయణమ్మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు పిన్ని. ఇలాంటి బంగారు బొమ్మను చేసుకోవడానికి ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి కదా. నిజమేనండి, మీరు చాలా అదృష్టవంతులు. మాది మామూలు వంశం కాదు, వీర పరంపర. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది చౌదరి గారు. మరి మీ అమ్మాయి కూడా మా అబ్బాయి నచ్చితే. పెళ్లి కొడుకుని చూడు జానకి. ఆ అన్నయ్యకి నచ్చితే మా జానకమ్మకి నచ్చినట్టే. అన్నయ్య ఫోన్ చేస్తే జానకి ఫోన్ చేసినట్టేనా? ఎవరా అబ్బాయి? మా ఎదురింటి అబ్బాయి అండి, కలిసిమెలిసి ఉంటాడు. చౌదరి గారు, మాకు అన్నీ ఉన్నాయి, ఒక్క కూతురు లేదనే లోటు తప్ప. అమ్మాయి మా ఇంటికి వస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. నా కూతురి కోసం నేనేం చేసినా తల్లి లేని లోటు తీర్చలేకపోయాను. కోడల్ని కూతురిగా భావించే మీతో వియ్యమంతితే నా కూతురికి ఆ లోటు తీరినట్లే. మీ సంబంధం నా కూతురి అదృష్టంగా భావిస్తున్నాను. శుభం. ఈ నెల 26వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉంది, అదే ముహూర్తం ఖాయం చేసుకోండి. రామా, ఇంతకాలం లైఫ్లో ప్రతి విషయాన్ని లైట్ తీసుకోవడంతో నాకు బాధ అంటే ఏంటో తెలియలేదు. నీ సీత దూరమైనప్పుడు నీకెంత బాధ కలిగిందో, నా జానకి దూరం అవుతుందంటే నాకు అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది స్వామి. జానకి లేని జీవితం నేను ఊహించుకోలేకపోతున్నాను. దయచేసి నా జానకి నా నుంచి దూరం చేయకు స్వామి. రేయ్ చంటి, ఏంటిలా వచ్చావు కొత్తగా? గంట కొట్టు గాని గంట కొట్టేకి రోయ్. మంచి మొగుడు దొరికితే దేవుడికి ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నావా ఏంటి? అయ్యో సిగ్గే, మీరెళ్ళండి, నేను వస్తాను. సరే శంటి, ఏంటి పెళ్లి చూపుల్లో ఏదో సైకిల్ చేస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవా జానకి. ఏ ఏంటిది? నిజం జానకి, నన్ను పెళ్లి చేసుకోవా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏంట్రా? నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. అయితే ఏంటి? చంటి, మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, కానీ పెళ్ళి అనేది వేరు. ఏంటి వేరు? చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే తిరిగాం, కలిసి ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఎవడో తెలియనోని చేసుకుని అలా సంతోషంగా ఉండలేవు జాను. చంటి, నీతో వాదించలేను. నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, కానీ అది విడిపోయేంత దూరము కాదు, ఒకటైంత దగ్గర కాదు. అయినా నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా. కుటుంబ గౌరవం గురించి ఆలోచిస్తున్నావా జాను? లేదు, మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఆయనకి వ్యతిరేకంగా నేనెలా? జాను. చంటి, ఈ విషయం ఇంతటితో ఆపే. రే, ఏంట్రా ఇది? జానకిని మర్చిపోలేకపోతున్నా మామా. చంటి. రే మాస్టర్. బండిది. అలాగే. ఎక్కడికి మాస్టారు? బైరెడ్డిపాలెం. ఆ పెళ్లి కొడుకు ఊరేనా? ఎందుకండి? వీడు బాధపడుతున్నాడు, జానకి భయపడుతుంది. ఆ బైరెడ్డిపాలెం గాడు అడ్డుపడుతున్నాడు.
అక్కడికి మీరెళ్ళి ఏం చేస్తారు? ఏం చేస్తానో చూపిస్తానురా. అక్కడ ఉండే సెంటర్ ఇదే మాస్టర్. అగ్గిపెట్టిందా? లైటర్ ఉంది. ఇలియానా దొరకలేదు కదా అని సన్నీ లియోన్కి షిఫ్ట్ అయ్యే క్యారెక్టర్ కాదురా నాది, అర్థమైందా? టైగర్ నారాయణ ఎక్కడ? తెలీదు. టైగర్ నారాయణ ఎక్కడరా? రే, నిప్పు నీటిలో పడితే ఆరిపోద్ది, నెత్తి మీద పడితే కాలిపోద్దిరా. టైగర్ నారాయణ తెలుసా? తెలుసు సార్. నాకు తెలియదు. టైగర్ నారాయణ తెలియదా? తెలుసా తెలియదా చెప్పరా? ఎక్కడ్రా వాడు? తెలీదు. టైగర్ నారాయణ తెలియదా చెప్పు. ఎక్కడ ఎక్కడ దాచారు వాడిని చెప్పండి. సార్ సార్, కొంచెం అడ్రస్ ఎక్కడ చెప్తారా? అడ్రస్ చెప్పాలా? అడ్రస్ చెప్పాలరా నీకు? లోగో చూస్తుంటే నువ్వే టైగర్ నారాయణ అని అర్థమైందిరా. ఈ బిల్డప్ ఏంట్రా? నువ్వు చేతులు ఎత్తటం వాళ్ళు ఆపేయటం, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవట్రా నువ్వు? అరే హౌలే, అడిగిన దానికి సమాధానం మాత్రమే నా చెవిన పడాలి. మా ఊరి చౌదరి గారి అమ్మాయితో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నావంటగా చౌదరి గారికి ఫోన్ చేసి మ్యాచ్ క్యాన్సిలేషన్ చెప్పు. ఓకే డ్యూడ్. లేకపోతే పిడుగు పొలంలో పడితే చూసుంటావు, చెయ్యి బాడీ మీద పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తావురా. మాస్టర్ ఉన్నాడా పోయాడా? మాస్టర్ మాస్టర్ ఏంటిది? కమిలిపోయిన ఫైల్ వాను. బాగా కొట్టారు. బాగా కొట్టారంటే హే, బట్టను బండకేసి బాధినట్టు బాధారు. ఒక ముక్కలో చెప్పాలంటే వారు వన్ సైడ్ అయిపోయింది. ఇంతలో ఎంత మార్పు! పరిస్థితులు పంచిచ్చాయంటే మనవాడు కూడా పరాయివాడు అవుతాడ్రా. చంటి, చౌదరి అయితే చంపేసి వదిలేస్తాడు, కానీ వాడైతే శవాన్ని కూడా దొరకనివ్వడు. నువ్వు జానకిని మర్చిపోవటం మంచిదిరా. నీకు పెళ్లి చేస్తున్నానన్న సంతోషంలో నువ్వు నాకు దూరం అవుతున్నాను మర్చిపోయాను అంటరా? 5 ఏళ్ళు నీకు మీ అమ్మ చనిపోయినప్పుడు, అప్పటి నుంచి నువ్వే నా జీవితం, నా ప్రపంచం. నువ్వు లేక నేను ఎలా బ్రతుకుతాను? ఏమైందిరా? మనసేం బాలేదు నాన్న. ఆయన వాళ్ళందరికీ దూరంగా ఇష్టమైన వాళ్లను వదిలేసి ఎవరో తెలియని వాళ్ళింటికి వెళుతున్నాను. అర్థం కావట్లేదు నాన్న. రేపు నీ పెళ్ళి, ఇది సంతోషపడాల్సిన విషయం కానీ మనం బాధపడాల్సిన విషయం కాదు. వెళ్ళి పడుకో.
రండి టీ. ఏంట్రా ఏమైంది నీకు? ఆ జానకి నిశ్చితార్థమైన దగ్గర నుంచి అదోలా ఉంటున్నావురా. నాన్న బంగారం, నువ్వు ఆ ఎదురింటి జానకితో చనువుగా ఉండడం సైట్లో ఎవరో చూసి మీ నాన్నతో చెప్పారంట్రా. అదేం లేదమ్మా. సరే, ఒకవేళ ఉన్నా ఇంతటితో ఆపేసుకో. ఆశల ఆకాశంలో ఉన్న మనిషి నేల మీద నడవాలి, అది తెలుసుకుంటే మంచిది. అర్థమైందా? ఇప్పుడే బెయిల్ మీద వచ్చాను, మళ్ళీ జైలుకా? ఒరే, ఇక్కడ పడుకున్నావేట్రా? అరచండి బాసు, చిలక ఎగిరిపోలేదు, మన సేఫే. ఇంతకు ఎవరు బాసు? నేను బాంబేలో స్మగ్లర్ గా లీడింగ్ చేస్తానంటే ఆ రోజు నన్ను కాపాడింది ఈ బ్లేడే. కానీ ఈ బ్లేడ్ కొనిపెట్టింది ఎవరో తెలుసా? మేరా ప్యార్ కా దోస్త్ చండీరా. ఆహా, స్నేహ బంధం రక్త బంధం లాగా మీది బ్లేడ్ బంధమా బాసు? ఒక్కసారి టీ బాసు చూస్తా ఉంటా. లఫుట్ లేపో. యారా సీను, బొంబాయిలో బిజినెస్ ఇంకా అదేనా? అందుకేగా నిన్నటి వరకు ఇద్దరం బొంబాయి బొక్కలో ఉండొచ్చాం. ఆ బిజినెస్ ఒక వాల్యూ ఉందిరా. వీడు అక్కడే పరిచయం పెట్టాడు. వీడి సంగతి పక్కన పెట్టు. చంటిగాడేట్రా, పగలే తాగేసి మా బండి కింద పడ్డాడు. నేను చెప్తాను రా, వీడు జానకి లవ్ లో పడ్డారు. మీరు చెప్పండి భయ్య, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ చెప్తే ఏమవుద్ది? ఏమవుద్ది? రూమ్ బుక్ చేసి రమ్మంటే ఓకే అంటది. ప్రేమరా, అది ప్రేమ. అది మీ బొంబాయిలో, మా పల్లెటూరులో కాదు. ఇక్కడ అన్ని స్వచ్ఛమైన ప్రేమలా. ఏం తెలుసు మీకు? ఇటు జానకి అమ్మాయితో ప్రేమలో మునిగిపోయాడు. నిజమా? ఇప్పుడు అమ్మాయికి వేరే వాడితో పెళ్లి సెట్లైంది. ఒక్క నిమిషం కనిపించబు చాలు, ఓ ఎత్తుకుంటూ వచ్చాడు. అక్కడికి ఎక్కడికైనా వెళ్తానంటే స్కూటీ ఎత్తది, ఖర్చులకు డబ్బులు ఎత్తది, ఈ పార్టీ కూడా ఆ పిల్ల డబ్బులు ఇచ్చింది. నిజమా? నేను 8 మందిని లవ్ చేశాను రా, ఎవరు నాకు ఇవ్వలేదే. అసలు అమ్మాయిలు అంటే అందరూ నొక్కేయడమే, కానీ ఇవ్వడం నేను ఎప్పుడు చూడలేదే. ఒరే పట్టణ కొండలరా, మారరా మీరు, మారరా. ఒరే నీ అబ్బ విలేజ్ నా కుక్క. అసలు నీకు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసారా? 4 లవ్ చేసి 3 మ్యారేజ్లు చేసుకుని 2 డైవర్స్ ఇవ్వడమేరా ప్రేమ అంటే? వాడేట్రా ఒక్క లవ్కి అట్ అయిపోయాడు, కుప్ప కూలిపోయాడు. శుభం, ముందుగా అమ్మాయిని ప్రదక్షిణ చేసిరమ్మని చెప్పండి. నాకింతకంటే ఏం చేయాలో తెలియలేదు జానకి. చట్టి లేరా, ఎవరైనా చూస్తారు. ప్లీజ్ జానకి, నన్ను ప్రేమిస్తున్నాను, ఒక్క మాట చెప్పు. చట్టి ప్లీజ్, దయచేసి లే, నీకు పుణ్యం ఉంటుందిరా. ఇది కరెక్ట్ కాదు, కావాలంటే నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను. అదేట్రా, కాళ్ళ మీద అలవడిపోయింది. రాదే పడుతుందిరా, నన్ను ఎలాగే నీ ఊరిని తీసుకెళ్ళిపోమని చెప్పి బ్రతునాడుకుంటుంది. అవునా? ప్లీజ్ ఏ గొడవ చెయ్యొద్దు. నాకు జీవితాంతం మాంగళ్య బలం ప్రసాదించిన బతిమాలకుంటుంది. చంటి, మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఎవరైనా మనల్ని ఇలా చూస్తే నిన్ను ఏమంటుంది? నేను చెప్తా, ఈ ఊరే వద్దు, సొంత బంధం కన్నా నువ్వే నాకు ముఖ్యం, నువ్వు లేకుండా నేను బతకలేను అంటుంది. చంటి, నువ్వు చాలా మంచోడివి, కానీ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. రేపే నా పెళ్ళి, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. పెళ్లి జరిగితే నన్ను ప్రాణాలతో చూడలే అంటుంది. రే ఏంట్రా నువ్వు చెప్పేది? క్యా ప్రేమి హై, ఏ తుజే కి లే. ముంబై ఫ్రెండ్స్, ఏదో చేయండిరా, ఆ పవిత్ర ప్రేమను కలపండిరా. కలపండిరా, ఈ ప్రేమ మాత్రం ఓడిపోకూడదన్నా. వాళ్ళ ప్రేమని గెలిపిస్తాను. ఎస్, ఏమండే ఆ ప్లానింగ్ ఏంటో చెప్తే కొంచెం ప్రిపేర్ అవుతాం మేము కూడా. నహి బోలుంగా, కర్కే దిఖౌంగా. ఎస్. రే త్వర కానివ్వండిరా, తెలివారు వచ్చే టైం అయింది. కానివ్వండిరా. నమస్తే. నమస్కారం అండి. రే అయ్యా, త్వరగా కానివ్వండిరా, టైం అవుతుంది. హలో,
అలాగే స్ట్రైట్ వచ్చేయండి. స్ట్రైట్ వచ్చేసి అక్కడ రైట్ తీసుకోండి. ఎంతసేపు రా? అయిపోయింది అన్న, ఒక ఐదు నిమిషాలు. ఐదు నిమిషాలు అడిగిపో. కానివ్వండి. అరే మీరు వచ్చేయండి. రాస్కారండి. ఏంటి అంత సిగ్గుపడుతున్నావు? మీ ఆయన కోసం కూడా కొంచెం దాచుకో. ఎప్పుడో పెళ్ళైతే అప్పుడే వచ్చారండి. నువ్వెందుకు వచ్చావు? నేను వస్తానయ్యా, నాకు మీకు పోటీ ఏంటి? తిన్నారా? తినపోతే తినండి. రాయిగా నారాయణ మలుచుతో తమాషా. బైరెడ్డిపాలెం వచ్చి తన్నులు తింది నువ్వే కదా? నేనేరా చూసావు కదా, గుర్తుపట్టావు కదా, మళ్ళీ అడగడం ఎందుకురా? హలో హలో, వచ్చారా, తిన్నారా, వెళ్ళారా? అక్కడ చూసామండి, అక్కడ చూసామండి. ఏమ్మా, అమ్మాయి ఎక్కడ? రూమ్ లో రెడీ అవుతుంది అత్తయ్య. త్వరగా కానివ్వండి అమ్మా, టైం అవుతుంది. ఒక్క పది నిమిషాలు అత్తయ్య, వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇంకా రెడీ చేయలేదా? లేట్ అవుతుందమ్మా, తొందరగా రెడీ చేయి. 5 మినిట్స్ ఆంటీ. సరే సరే సరే, వచ్చే 5 నిమిషాలు అవుతుంది. కూల్ డ్రింక్ ఇచ్చేవాడు కూడా లేడు. అరే హార్లిక్స్ తీసుకురా, హార్లిక్స్. అరే ఇట్రారా, నువ్వు కుంటెంకన కొడుకువేనా? అవును. ఏ పెళ్లి గట్రా ఏమన్నా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి. పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయా? ఈడు తక్కువడు కాదు. రై మాస్టర్ కి ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు. అట్టండి రా, చూస్తారండి. మాస్టర్, మీరు చెప్పినట్టే మా చంటిగడ్ జానకిని మర్చిపోయాడు మాస్టర్. వెరీ గుడ్, మర్చిపోయాడరా. కానీ జానకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు మాస్టర్. గిఫ్ట్ ఇస్తాడా? దానికి ముందు ఇచ్చేయమనరా. అలాగైతే ఒకసారి జానకి తీసుకురాడు మాస్టర్. రే మీతో పరిచయం నేరానికి నారా తెప్పలు పడ్డాను రా. ఇప్పుడు అమ్మాయిని తీసుకొస్తే గిఫ్టే ఇస్తాడో లిప్ టు లిప్ కిస్ ఇస్తాడో నాకు అనవసరం. ఈ దెబ్బతో అమ్మాయిని మర్చిపోవాలి. అలాగే మాస్టర్. ఇల్లు త్వరగా తీసుకొచ్చాను మాస్టర్. తెస్తాను రా, రిస్క్ చేస్తున్నాను రా. మీరు కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు మాస్టర్? ఏంటి ఇంత పొరు కొడుతుంది? హలో, మిమ్మల్ని చూస్తుంటే ఎవరికి పెళ్లి అయినట్లేదు. మీరు ఇక్కడ ఏం చేస్తారు? అక్కడ బాయ్స్ ఉన్నారు, వెళ్ళి బీట్ కొట్టుకోండి. సరే పదండి, మీరు రెడీ చేసేయండి తొందరగా. ఎవరైనా ఇక్కడ ఏం చేస్తున్నావు? పెళ్లి కూతురు కిడ్నాప్ చేస్తున్నాను, నీకేమైనా అభ్యంతరమా? ఈడెవడో తిక్కలలో ఉన్నాడు. నేను తిక్కలుంటే జానకి ఇలారా ఇలారా. జానకి నీకు రహస్యం చెప్పాలి, లైఫ్ లో థ్రిల్లింగ్ పాయింట్. ఒకసారి బయటికి రా. ఏంటి మాస్టర్? నీకు సీక్రెట్ చెప్పాలమ్మా. సీక్రెటా? అసలు విషయం ఏంటో చెప్పండి. సీక్రెట్ సీక్రెట్ గానే చెప్పాలి. అదా చెప్తాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను ఇంకా అమ్మాయికి ఆ విషయం చెప్పలేదురా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? మాకు మాత్రమే తెలుసు, పెళ్లి కూతురు కిడ్నాప్ చేశాడు. చౌదరి గారింట్లో పెళ్ళాకపోయిందంట. ఆ చంటిగాడు పెళ్లి కూతురు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడంట. ఆ పిల్లకి ఇష్టం లేకుండా చంటిగాడు ఎలా తీసుకెళ్తాడే? ఊళ్ళో ఏం గొడవలు దొరుకుతాయో ఏమో. నారాయణ రావు, ఏదో బతికి చెడ్డ వాళ్ళని ఆదరిస్తే నీ కొడుకు ఇంత పని చేస్తాడా? వాణ్ణి వాడితో మాట్లాడినా దరికేస్తే పోద్ది. వాడు చేసిన దాంట్లో వేళ తప్పే ఉంది. అమ్మాయి కొడుకు కదా అని ఇంట్లో చేర తీస్తే నా కోడలు నేను లేపుకుపోతాడా? చిక్కు లేకపోతే సరే, నా ముందు అనుకున్నాడు రెండు బయటికి. ఎంత అమాయకంగా నటించారు, ఇది ఒక బతికేనా? ఏంటండి ఇదంతా? వాడేదో అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు అనుకున్నాను, కానీ ఇంత పని చేస్తాడు అనుకోలేదు. ఊర్లో ఎవరికి బాధ వచ్చినా నలుగురు చేడ్చేవాళ్ళు. ఇప్పుడు అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఏమని కంప్లైంట్ ఇస్తావురా? మా అమ్మాయి పారిపోయిందన్నా. పరువు పోయిందన్నయ్య. పరువు పోయిన దానికంటే పారిపోయిందని బాధగా ఉంటారు. మా చెంటి కూడా ఇక్కడ ఉన్న అడ్డంగా ఉన్నారు. జానకి ఇంటికి తీసుకొస్తాను పెద్దన్నా. వీళ్ళు గడ్డాలు చూస్తున్న భయం వేస్తుందిరా. మేము ధైర్యం ఉన్నావురా, మాకు లేదంటే భయం. ఆ స్మగ్లర్ సీన్ గారు చేసిన పనికి మనం ఇరుక్కున్నాం కదరా. ఏమైనా చెప్పారా? చెప్పట్లేదన్నా. రై ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్ళా. మీ గడ్డాలకు గుడ్ మార్నింగ్ అయ్యా. నిజంగా మాకు తెలియదు అయ్యా, మా ఆవిడ మీద ఒట్టు తెలీదు తెలీదయ్యా. నువ్వేంట్రా ఎంత కొట్టి నీ ఏడవట్లేదు అరవట్లేదు? సింహం వర్ధించదురా. అది అది నీకు అండి. మీరు కుక్కను కొట్టండి, కొట్టండి. సౌండ్ బయటకు తొట్టండి. ఎక్కడమ్మా జనకమ్మా? రేయ్ 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, అప్పటికి చెప్పకపోతే
ఇక్కడే గొయ్యి తీసి పీకల దాకా పాతేస్తారండి. పీకలు మాత్రమే పాతేస్తాం. రండి ఎక్కడమ్మా జనకమ్మా. నీ అబ్బా అయిపోతారు రే. సబాస్ మాస్టర్, ఒక్కొక్క దెబ్బకి శరీరం సుర్రమంతున్నా ఫేస్ లో రియాక్షన్ లేదు, అదే ఫ్రెష్ అంటే. ఈ సిచ్యువేషన్ లో కూడా ఈగో ఎందుకండి మీకు? ఆ ఈగో ఉంటే హ్యాపీగా నవ్వలేరు, హ్యాపీగా ఏడవలేరు. నా మాటి నా ఈగో వదిలేండి, మీకు దండం పెడతాను. బాబు చూసారా మాస్టర్, ఈగో వదిలేస్తే అంత హ్యాపీగా ఎడుతున్నారు. ఇదేనాడు బాబు బలి మీద తంతరు. అరే ఇగిరి, మన స్టేట్ డాడీస్ ఎవరా? మనల్ని ఎవరేం పేగలేరు. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళారు? ఏంటండి ఇంతటి సోత్ర మీద పడి కొట్టేస్తున్నారు? వీళ్ళు ఆడితే ఎందుకు చెప్తారు నాన్న? ఏంట్రా ఇంతకు ముందు ఎంత కొట్టినా అసలు సౌండ్ లేదు, ఇప్పుడేంట్రా ఇలా ఏడుస్తున్నావు? అసలు ఈ క్యారెక్టర్ ఏంట్రా అన్నా? అసలు వీడేంటో అర్థం కావట్లేదనా? చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఏమండి కొంచెం వాగు. ఉండండి సార్, అమ్మగారు ఏదో పాపం చెప్పడానికి వచ్చారు కదా, ఆవిడ చెప్పనివ్వండి. ఫ్యామిలీ లేడీస్ కి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏంటి? అతనేనండి, నిన్న జానకికి ఏదో చెప్పి తీసుకెళ్లాడు. నీకు దండం తల్లి, నువ్వేదో చెప్పి కాపాడుతావు అనుకుంటే సెకండ్ రౌండ్ కి లీడ్ ఇచ్చావేంటమ్మా? సార్ ఆ చంటిగాడు ఏదో గిఫ్ట్ ఇస్తానంటే తీసుకెళ్లావు సార్. ఇలా జరుగుతుందని మాకేం తెలుసు సార్? పైగా అమ్మాయి మా చంటిగా లవ్ చేస్తుందండి. ఈడు లవ్ చేస్తాడండి. అవునండి, అమ్మాయి ఇష్టపడి వెళ్ళింది. మాస్టారు చెప్పండి మాస్టారు. రే ప్రతిదానికి నన్ను నిల్వలు చేశారంటే పీక్ కొరికి చంపేస్తా. సార్ నువ్వు వెళ్ళు. మేం చేసింది కూడా అదే కదా సార్, మమ్మల్ని ఎందుకు సార్ కొడతారు? అరే పోదాం పోదండి రా. మీరు చేసింది ఒకటేనారా? చెప్పేంత వరకు కొట్టండి రా వాళ్ళని. అయ్యా అలాగేనయ్యా. వయసులో ఉన్న ఆడపిల్లని అదుపులో పెట్టండి రా, అదుపులో పెట్టండి రా అని లక్ష సార్లు చెప్పాను. నా మాట విన్నారా? నా బుజ్జే నా బంగారే నా ఇదే అని ముద్దు చేశారు. ఇప్పుడు చూసారుగా మన ఇంటి పరువంతా తీసుకెళ్లి బజారులో పడేసింది. అవునరా, నా నోరు మాత్రం ముయించండి. వీటి అన్నింటికి కారణం ఎవరో తెలుసా? ఆ యదవ వాడు ఈ ఇంటి చుట్టూ తిరిగినప్పుడే నాకు తెలుసు ఇలాంటిది ఏదో చేస్తాడని. సర్లే నువ్వు లోపలికి వెళ్ళు. వెళతాలే వెళ్ళు. వెళ్తాను. చూసావు బాసు, వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఒకరినొకరు అతుక్కొని నిద్రపోతున్నారో. రే మనోడేమో మందు మత్తులో ఉన్నాడు, ఆ అమ్మాయి ఏమో మనం ఇచ్చిన మత్తులో ఉంది. అన్నా ఇప్పుడు వాళ్ళిద్దరిని లేపి ఒకరినొకరు ఎదురెదురుగా నిలబెడితే వద్దురా, మంచి గుడి చూసి పెళ్లి చేసి అప్పుడు నిలబెడదాం. బాసు పెళ్లి అయితే ఏముంది బాసు, అంతా డల్లే. అదే ఇప్పుడు అనుకో, పెద్దల్ని ఎదిరించామనే ధైర్యం, ప్రేమను గెలిపించుకున్నామనే ఆనందం, ఒకటవుతున్నామనే సంతోషం అన్ని వెంట వెంటనే వస్తాయిగా. అలా కదా, వాళ్ళ ప్రేమను కాపాడామని చెప్పేసి ఆనందంతో ముందుగా మన కాళ్ళు మొక్కుతారు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి మన పేర్లే పెట్టుకుంటారు. ఐ లవ్ యూ. పక్కన ఆపు, పక్కన ఆపు. వెరీ గుడ్. చూడు పక్షులు చెట్లు. నేను ఇక్కడున్నానేంటి? ఏం భయపడకు, నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నావు. నీ చంటి గడుగు నీతోనే ఉన్నాడు, మనం చాలా దూరం వచ్చేసాం. అరే చంటి, అరే పడ సార్. ఏంటి బావా, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తావు కదరా, తన్ని పెళ్లి చేసుకోవాలని. ఇదిగో తన చెప్పలోకి రాణి సంటి. చూడు అది వచ్చింది. హాయ్ జానకి, నన్ను ఎత్తుకొచ్చేసావా? నాకు తెలుసు జానకి, నేను లేకుండా ఉండలేవని. ఒరేయ్ చేసిందంతా చేసి ఇప్పుడు నేను ఎత్తుకొచ్చానంటావా? నేనేం చేశాను? ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుకుంటారంటే ఎత్తుకొచ్చింది మేము, ఆ క్రెడిట్ మొత్తం మాకే దక్కా. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావ్రా? ఇప్పుడు అక్కడ నా పెళ్ళి ఆగిపోయి ఉంటుంది, మా నాన్న పరువు పోయి ఉంటుంది. అవును జానకి ఎందుకు ఎత్తుకొచ్చారా? నువ్వేంటి ఎలా మాడుతావు?
మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా. ఎవరు ప్రేమించింది? మరి గుళ్ళో వాళ్ళు లేకపోతే చచ్చిపోతాను. ఆడి కాళ్ళ మీద పడ్డావు? వాడి కాళ్ళ మీద పడింది నన్ను వదిలేమని. అసలు వీళ్ళకి ఏం చెప్పావురా? అంటే జానకి, నీతో ఎలా ఉండాలనుకుంటున్నానో కొంచెం మార్చి చెప్పా. అయ్యో అయ్యో, నా మనసులో నీ మీద ఏమీ లేదురా. ఇదే కదరా గుళ్ళో నీకు చెప్పాను. ఏంట్రా ఇలా చేశారు? చాలా రిస్క్ తీసుకుని మిమ్మల్ని లేకపోచ్చాం. ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. దగ్గరలో ఏదైనా గుడి ఉంటే పెళ్లి చేసేస్తాను. అయ్యో జానకి. దేనికి బాసు? చిన్న తప్పు చేసినట్టున్నాం. చిన్న తప్పు కాదురా, చాలా పెద్ద తప్పు చేసా. నేను అనుకోలేదురా, వాళ్ళు చెప్తుంటే ఇదంతా నిజం అనుకున్నాను. కానీ ఇంత పెద్ద బాసు, నువ్వు ఉంటే బాంబేలో కలుద్దాం. బాయ్. ఫోన్ మోగుతానే ఉంది. సచ్చినోళ్ళు ఎవ్వరూ తీయాలి, ఎప్పుడు నేనే తీయాలి. హలో హలో అత్తమ్మ, నేను జానకిని. వసే మొదలు చూద్దానా? ఎక్కడ చచ్చావే? పెళ్లి రోజే సిట్టు లేకుండా ఇంట్లో నుంచి లేచిపోయి మీ నాన్న పరువు ఇంటి పరువు మొత్తం తీసావు కదే. అత్తమ్మ, నేను చెప్పేది విను. ఒక్కసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. అసలు నీ పేరు ఎత్తడానికే మీ నాన్న ఇష్టపడటం లేదు. చరిత్ర బొమ్మ, మా అందరికి నువ్వు చచ్చినట్లే లెక్కే. ఎందుకన్నా తిరిగి చావే పీడ విరగడైపోతుంది. ఇంకెవర్రా? ఆ దరిద్రం కొట్టుదే జానక. వద్దురా, దాని పేరే ఎత్తద్దు. సల్లన, దానికోసం నేను టెన్షన్ పడి చేస్తుంటే అది ఫోన్ చేసి పెట్టేస్తావా? నిన్ను నిన్ను లేచిపోతే నన్నంటావ్ ఏంట్రా? వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు నీకు. చాలా నార్మల్. ఆగనా, మళ్ళీ ఫోన్ చేస్తే చూద్దాం. ఆగనా. చేయరాసుకుని మూల పడండి. హలో అమ్మా జానకి. బావా, నేను చంటి. బావా? ఎవరు బావా? చెప్తా నన్ను బావంటావరా? చంపేస్తారా నిన్ను? బావా, నువ్వు కొంచెం కోపంగా ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ మాట్లాడతానే. వీడేంట్రా బావా బావా అంటాడేంట్రా? నన్ను బావా అంటాడేంట్రా వీడు? గిరిగాడెక్కడ? ఆడు బండి తీసుకెళ్ళిపోయాడు రా. బాంబే బుద్ధులు చూపించాడు యాదవ. అవునా? ఇప్పుడెలా? మీ ఇద్దరు ప్రేమించుకున్నారని మిమ్మల్ని కలపాలనుకున్నాం. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎవరు చెప్పిందా నమ్మ? ఒక 4 రోజులు పోతే అక్కడ క్లైమేట్ కూల్ అవుతుంది, అప్పుడు చెప్పచ్చు. అంతవరకు కేరళలో మా తాతగారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉందాం. ఏంటి మాస్టర్, మన బతుకులు ఇలా అయ్యాయి. ఏం చెప్పా, వాళ్ళు అక్కడ వలస పక్షులుగా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, ఇక్కడ మనకు పులుసు కారిపోతుంది. మా సునకం అనుకో, మా కనకం అనుకోంట. హలో ఎరే ఎర్రజు, బాగున్నావా? ఒరే చాట మాకుమాట, నువ్వా? ఏంటి విషయాలు? చాలా మంది ఇక్కడ విసిట్ చేశారు. ఫోన్లో మా ఆవిడండి. మా బొంబాయి హ్యాండ్ ఇచ్చాడు జంటిని జానకిని తీసుకుని కేరళ వెళ్తారా? కేరళనా? కేరళ ఎక్కడ ఉన్నావురా? చెప్తారు. ఏ ఎందుకో ఆడు నిన్ను 4 పీకాడుకో, నువ్వు నా అడ్రస్ చెప్పేస్తావు. ఇది నాకు అవసరమా? ఫోన్ బెటరా? అడ్రస్ చెప్పాలి. అడ్రస్ వాళ్ళు బొంబాయి కదా, నేను సరిగా గుర్తుపట్టలేదు. ఈడైతే కరెక్ట్ గా గుర్తుపడతాడు. వచ్చేంత వరకు గ్రౌండ్ వేస్తున్నా. Thank you.
వీడిని చూస్తుంటే పారిపోయి వచ్చినట్టు లేదు, హనీమూన్కి వచ్చినట్టు ఉంది. మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేసావు. ఏడ్చా కానీ కేరళ ఎంటర్ అయిపోయాను చూడు. అప్పుడే వచ్చేసామా? జాను ఈ పైకి వెళ్తేనే మా తాత ఇల్లు. స్టాప్ 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 స్టాప్. థ్యాంక్ యూ చాటా. రే ఇక్కడ నీలాగా సిల్లర్గా కాకుండా సీరియస్గా ఉండు. సర్లే అర్థమైందా? రండి. మా తాత చాలా స్ట్రిక్ట్లో జాడతా. అవునా? మీ తాత లైబ్రరీలో పనిచేస్తారా? కాదు కాదు కాదు, ఎక్స్ ఆర్మీ. ఓహో. రిటైర్ అయినా హైడ్ అవ్వకుండా ఎప్పుడు ఈ చేతిలో వైన్ గ్లాస్ ఉంటుంది, ఇంకో చేతిలో గన్ ఉంటుంది. మనుషులు ఇచ్చాడనుకో వైన్ గ్లాస్ ఇస్తాడు, నచ్చలేదనుకో అదే గన్తో గుంటు మన గుండెలో తిప్పేస్తాడు. ఏంటి వైలెన్స్? ఆటైపోయిలేవా? మనకి వైనే బెటర్. అరే మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని ఓ చిన్న అబద్ధం చెప్పాలి. అబద్ధమా? నేనా? ఏం మాట్లాడుతున్నావు బా, పోయిపోయి నన్ను అబద్ధం ఆడమంటావు? ఓ అబద్ధం ఆడటం వల్లే కదరా మాకు ఈ తిప్పలో. అసలు అబద్ధం చెప్పడం ఎంత కష్టమో తెలుసా? ఎవరికి చెప్పాం, ఎందుకు చెప్పాం, ఎక్కడ చెప్పాం, ఇలా చెప్పాం, ఇలా ఒకటే రెండా ఎన్ని గుర్తుంచుకోవాలి? అదే నిజానికి అవసరం లేదు. అయినా అన్ని నిజాలే చెప్తే మనిషికి మెషిన్కి తేడా ఉండదు బాబు. చేస్తున్నారా? ఎదో పనులు కూడా అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు రా. థ్యాంక్స్ బా. థ్యాంక్స్ నీ దగ్గర ఉంచుకో. అది కాదు బావా, మాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం జానకి ఇష్టముందో లేదో అని. నా ఇష్టంత ఎవరికి పని ఉంది? నువ్వు అలా ఫీల్ అవ్వకు, అన్ని సర్దుకుంటే లోపల పద. ఏంటి బా ఎక్స్ఆర్ మీ అన్నావు, ఇల్లు చూస్తే సాలిడ్గా ఉంది. ఓనా లోనా? ఎంటర్ అయ్యావు కదా, మా తాత ఎదురవుతాడు, నువ్వే అడుగు. హాయ్ స్మగ్లర్ మావయ్యా. హాయ్ హాయ్ హాయ్. ఎరే శ్రీను, జైల్లో పెట్టారంటగా. ఓహో, కేరళ దాకా వచ్చిందా న్యూస్? వదిలేశారా? అలా ఎలా వదిలేస్తారే, బెయిల్ మీద వచ్చుంటాడు. చూసావా, ఎంట్రన్స్ లోన ఇంట్రాగేషన్, అందుకే జన్మలో ఈ గొమ్మ ఎక్కకూడదు అనుకున్నాను. అయితే ఎందుకు వచ్చావురా? కొన్ని దుష్టశక్తులు మీద పడితే. వీళ్ళెవరు? వీళ్ళు వీళ్ళ వాలకం చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. ఆ అమ్మాయిని చూస్తుంటే అలా అనిపించట్లేదు, వీళ్ళు ఎత్తుకొచ్చినట్టున్నారు. ఈ మేజర్ సీతారామరాజు ఇంటికి అమ్మాయిని ఎత్తుకొస్తారా? నేంగదు వీడు. మీరు ఊరుకోండి మావయ్య, పిల్లలిద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్ళైనట్టుంది. హనుమునికి కేరళ వచ్చింది. అవునండి, నా పేరు చంటి, తను నా వైఫ్ జానకి. హనీమూన్ కి మున్నారొస్తే సీను దారిలో కనపడి ఎక్కడో హోటల్లో ఉండడం ఎందుకు, మా ఇంట్లో ఉండండి నేను తీసుకొచ్చాడండి. మొత్తం చాలా మంచిదని కూడా చెప్పాడండి. అవునండి, అబ్బాయి చాలా మంచోడు, ఎంత రొమాంటిక్ గా మాట్లాడుతున్నాడో. మాటలు రొమాంటిక్ గా ఉంటాయి, చేతలే చాలా వైలెంట్ గా ఉంటాయి. రండి లోపల. రామ్మ లోపలికి వెళ్దాం. వెళ్ళమ్మా. నువ్వు ఆ రూమ్ లోకి పద. నాకు ఈ జర్నీలు అంటే చాలా ఇష్టం అండి, పైగా మనం వెళ్తుంది కేరళ, అక్కడ మసాజులు బాగుంటాయట. బాగుంటాయి బాగుంటాయిరా, బాగుంటాయి. ఏంట్రా అదే, వాడు నన్ను బాగా అంటాడు రావడు, వాడిని మాత్రం వదలదు. చంపేదానా? నిన్ను ఇరికిస్తా చూడు. సార్ మిమ్మల్ని బావని పిలుస్తా, ఈ పటేల వాళ్ళిద్దరిని కలిపెత్తనట్టండి. అమ్మాయిని బయటికి తెమ్మని చెప్పింది మీరే సార్. బా ఒక్క నిమిషం ఆగు బావా. ఏంట్రా బావ? బావ నువ్వే ఎలాగైనా జానకి నా మీద లవ్ క్రియేట్ అయ్యేలాగా చూడాలి బావా. నేనా? ఆ నువ్వే. అవునరా, నాకంటే పిచ్చోడు ఇంకెవడు దొరకడరా నీకు? అది కాదు బావా. ఏంట్రా కాళ్ళు ఎత్తురా, నేనేమన్నా జానకి అనుకుంటా? నువ్వే అలాంటే ఎలా బావా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? రే ప్రేమించుకున్న ఇద్దరికి పెళ్లి చేయొచ్చురా, కానీ పెళ్ళాపి ఇద్దరిని ప్రేమించుకున్నట్టు ఎట్ట చేస్తారా? అలాంటప్పుడు అమ్మాయిని ఎందుకు ఎత్తుకొచ్చావు? నేను ఎత్తుకొచ్చారా? చెప్పు తెగిపోద్ది కొడతా. నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు బావా, కానీ ఎలాగోలు అమ్మాయి మూడు మాత్రం మార్చు. నేను చెప్పింది అబద్ధం కావచ్చు, కానీ నా ప్రేమ నిజం బావా. అవును బావా. అసలు ఎందుకు చేసావు బా ఇలా? మాది ఎంత పరువు గల కుటుంబం తెలుసా నీకు? పరువా? పరువుదేముంది బావా, జీవితం ముఖ్యం గానీ అసలు నువ్వే ఎలాగైనా మా పెళ్లి చేయాలి, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుంది. పెళ్లి పీటల మీద నుంచి కమ్మని లెక్కొచ్చి పెళ్లి చేడగొడతావా? అసలు జానకి ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించావా? ఈ పెళ్లి చెడగొట్టినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పు బావా, చెప్పు బావా, చెప్పు.
చెప్పుతో కొట్టాలేదు సార్ నిన్ను. నన్న పెళ్లిపీటల మీద నుంచి అమ్మని లెక్కొచ్చి పిల్లలు వచ్చాను కొడతావు. బావాను దేవుడు బావా, ఎలాగైనా మా పెళ్లి చేసే బావా. కొంసేపు తిడతావు, కొంసేపు ఊరుతావు. చిన్నప్పుడు ఓసరం లేనా మిగిసాడు రా. అమ్మయ్యా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎవరు? నీకు చెప్పినా అర్థం కాదులే బా. నువ్వు చెప్పి నాకు ఏమీ అర్థం కాలేదు. అవును దేనికి వచ్చావు? దీనికి కదా. రే గాడిద, కేరళలో బయట పోస్తే కుక్కలు ఎత్తుకుపోతాయి. వద్దులే, లోపల పోసుకుంటాడు. చే 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 స్వచ్ఛ భారత్. రాజానికి దా దా పడుకో. ఇంకా ఏ నీకు బెడ్ నచ్చలేదా? ఓ పని చేయి, సోఫాలో పడుకో. నేనే సోఫాలో పడుకోవాలా? ఓకే నేనే అక్కడ పడుకుంటా. ఏమండి ఈరబాబు గారు, నేను చెప్పేది కొంచెం కోపడకుండా వినండి. ఏంట్రా? నీ కోపాన్నైనా నువ్వు ఆపుకోవచ్చేమో కానీ నేను చుచ్చు ఆపుకోలేకపోతున్నానండి. కుదరదు. పోనీ ఏదైనా ప్లాస్టిక్ సంచిన ఇవ్వండి, పోస అవతల పడేద్దామా. అన్నా వీళ్ళు బండిలోనే పోసేటట్టున్నారన్నా. సర్లే పక్కన పో. ఎంత సుఖం అండి. మాస్టర్ ఆ స్మగ్లర్ సిగరెట్ బండిలోకి ఉంది. అడే అవునరా, ఆ యదవ బండి ఇది. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము అయి నా జన్మ ఎనిమిదేస్తా. ఓ గురువు గారు, మీరు ఎక్కడేం చేస్తున్నారు? మీకు విషయం తెలుసా? ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని, వాళ్ళ నుంచి నేను తప్పించుకున్నాను. తప్పించుకోలేదురా, ఇప్పుడే తగులుకున్నావు. తగులుకున్నానా? హౌ? అటు చూడరా. ఇలా తగులుకున్నా? మీరే సార్ ఫోన్ చేశారా? నేను వచ్చిన పని అయిపోయింది, నేను బయలుదేరతా. నా పని ఇప్పుడే మొదలైందిరా. ఏంటది? హలో. హలో పిన్ని. జానకి? అవును పిన్ని. ఎక్కడున్నావు అమ్మా? కేరళలో పిన్ని. ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? ఏం చెప్పనమ్మా, ఎన్ని సమస్యలున్నా నీ వల్ల మీ నాన్న సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు నువ్వే ఆయన సమస్య అయ్యవని చెప్పనా? ప్లీజ్ పిన్ని, నేను నాన్నతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇవ్వు. మాట్లాడవేంటి పిన్ని? ఇప్పటిదాకా నువ్వు ఆయన ప్రేమనే చూసావు, ఆయన కోపాన్ని నువ్వు భరించలేవమ్మా. ప్లీజ్ పిన్ని, జరిగిందంతా నేను నాన్నతో చెప్పాలి. సమయం చూసి నేను మాట్లాడి ఆయనతో ఫోన్ చేపిస్తాను. నువ్వు జాగ్రత్త. ఏంటి అక్కడ డల్గా ఉన్నా? నాన్న ఫోన్ చేస్తారేమోనని చూస్తున్నా. చేస్తారులే అక్క, బిజీగా ఉండి చేయలేదేమో. బోల్ బోల్ ఓ సాలేకో, అగర్ మే బాంబే ఆగునా తో ఠోక్ దుంగా. ఆ అచ్చా బాస్, సంధ్యా ఉస్కో సంధ్యా. వాళ్ళ నాన్న ఫోన్ చేయట్లేదని జానకి ఫీల్ అవుతుంది బా. తూ ఫోన్ రక్దే. అయినా అమ్మాయి పిచ్చి గానీ వాళ్ళ నాన్న ఎందుకు ఫోన్ చేస్తాడరా? చేస్తాడు. మళ్ళీ ఏం కోపం పుచ్చుతున్నావురా? ఎరా బంగారం, నేను రా నాన్నని. నాన్న మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. తెలుసమ్మా. మీకెలా తెలుసు? ఊహించానమ్మా. నా బంగారు తల్లి ఎప్పుడు ఏం చేస్తుందో నాకు తెలీదా? కొత్త ప్లేస్ కదమ్మా, అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. కొత్త ప్లేస్ ఏంటి? నువ్వు లేని ప్లేస్ నాకు కొత్తే కదమ్మా. నాన్న మీకు విషయం చెప్పాలి. చెప్పమ్మా. నన్ను తీసుకొచ్చింది చంటి కాదు నాన్న. తెలుసమ్మా, వాడి ఫ్రెండ్స్ తీసుకొచ్చారు కదా. మీకెలా తెలుసు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదమ్మా, వాడి గురించి ఆ మాత్రం తెలీదా? చంటి చాలా మంచోడమ్మా, వాడికి అలాంటి ఉద్దేశం ఉందని తెలిస్తే నిన్ను వాడికి ఏచి పెళ్లి చేసేవాడిని. అవునా నాన్న? అవును బంగారం. అమ్మా బంగారం రేటు తగ్గిందని ఊరికనే కొనేకే. మమ్మీ గోల్డ్ కొంటుంది. రేయ్
ఫోనీ. వాళ్ళది మీలాగే లవ్ మ్యారేజ్. పెద్దలు నిద్రించి పెళ్లి చేసుకున్నారు, హనీమూన్ కి మన ఊరు వచ్చారు. ఏంట్రా చూస్తున్నావు? వీకెండ్ అయితే చాలు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ కొంపలను తగలడతారు. అరే కిట్టు, తుమారా బీబీ కా హై? షీ ఇస్ కమింగ్. ఇందేంద్రా ఈ సైజులో ఉంది? ఐ నో వాట్ యు గైస్ థింకింగ్, నా వైఫ్ అందం లేదు అదనో? నేను అరియం, అందం అంటే మనసుకి నచ్చేది. మీరనుకునే అందంలో ఎక్స్పైరీ డేట్ ఉండు, నేను అనుకునే అందంలో ఎక్స్పైరీ డేట్ లేదు. అరే క్యా బాత్ హై, క్యా బాత్ హై, ఐసా తో ప్యార్ మే హోతా హై. అరే సర్దార్ జీ భయ్యా, మన గొడవ రోజు ఉండేదే, వాళ్ళ లవ్ స్టోరీ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. అచ్చి బాత్ హై, అచ్చి బాత్ హై, బోలో బోలో తుమారా లవ్ స్టోరీ క్యా హై? బావా తనకొచ్చి సిగ్గెక్కువ, నన్ను చెప్పంటావా? ఆ సొల్లింగ సొల్లింగ. కానీ మాది ఓ జమీందార్ ఫ్యామిలీ. మా ఊర్లో మా నాన్న చెప్పిందే వేదం, చేసిందే శాసనం. నేనొక్కగానొక్క కొడుకుని. జానకిది మిడిల్ క్లాస్ దానే. ఎగ్జాక్ట్లీ. అమ్మడి అబ్బా, నేను క్యారెక్టర్ మార్చి చెప్తానంటే ఖచ్చితంగా నా క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేస్తాను. ఈసారి మనం ఇరుక్కోకూడదు, సైడ్ అయిపోలి. ఎక్కడికి? బాత్రూమ్కి. సరే చావు. నువ్వు చెప్పయ్యా. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వయసుతో పాటు తనకు నాపైన ప్రేమ కూడా పెరగడం మొదలైంది. తను నా కోసం ఏమైనా చేసేది, ప్రతి విషయంలో తను నాపైన ప్రేమ చూపించేది. కానీ నేను ఎప్పుడు తన ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాను. ఇంతలో సడన్గా ఒకరోజు మా నాన్న నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు. అడాడా, లవ్కి అన్నాడు, అది శాపమోపు వచ్చి. అప్పటి వరకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాకు జీవితం ఒక్కసారిగా శూన్యమైపోయింది. కళ్ళ ముందే నిశ్చితార్థం జరుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక, తన మనసేంటో తెలియక నా మనసు నరకం అనుభవించింది. నీ మనసు అంటే అది జానకి మనసు. తను చివరిసారిగా ఎప్పుడు ఏడ్చిందో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం గుండె పగిలేలా ఏడ్చింది. జానకిని గమనించిన సీను తను నేను లేకుండా బతకలేదని తెలుసుకుని స్పృహలేని తన్ను పెళ్లిపీటల మీద నుంచి నన్ను ఎత్తుకొచ్చేసాడు. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? అది ఠీకే ఠీకే, కోయ్ బాత్ నహీ, అభి హో జాయేగా, చల్ బోలో. క్యా? ఐ లవ్ యు బోలో. కానీ మా నాన్న పరువు. అరే ఫిర్ పరువు గిరు బోల్తా హై. దర్జీ, బెదిరిస్తే కలిగేది ప్రేమ కాదు, భయం. సై బోలా. జానకి, చంటి చెప్పిన కథ అబద్ధం కావచ్చు, కానీ తన ప్రేమ మాత్రం నిజం. పరువు ప్రతిష్ట కోపం తాత్కాలికం, ప్రేమ శాశ్వతం. దేనికోసం దేన్ని వదులుకుంటావో నువ్వే ఆలోచించుకో. ఎవరెవరికి ఏమేం కావాలో ఆర్డర్ చేయండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఏముంది బా లొకేషన్? చూసింది చాలు, వచ్చి కూర్చోరా. వస్తున్నా. నీకేం కావాలి? ఫుడ్ ఆర్డర్ ఇవ్వరా? ఓకే. నాకు రోటీ. జానకి మన గెస్ట్, ఈ రోజు తనకి ఏం కావాలో అదే ఆర్డర్ చేద్దాం. జానకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. వన్ ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ ఇల్ల మ్యామ్, పాజాకారం అవధిలాను. కేరళ ఫిష్ లేదా? అలాంటప్పుడు ఎందుకు రెస్టారెంట్ బ్యాన్ చేసాడు? బాబా, వాడు ఫిష్ కర్రీ లేదని చెప్పట్లేదురా, ఫిష్ కర్రీ చేసే కుక్కు లేడని చెప్తున్నాడు. ఓహో, కుక్కు లేడా? ఇల్లే. ఇక్కడ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది, ఆర్డర్ చేయనా?
ఒరి చికెన్ కర్రీ ఆను. ఓకే మ్యామ్. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారా? రెండు చికెన్ బిర్యానీ, ఒక చికెన్ కర్రీ. ఓకే ఓకే. ఎంత సార్ కిచెన్ లోట్? అదే అంటే క్యాష్ లేవు, బిల్లు అడగాను. బిల్లు కట్టడానికి క్యాష్ ఉందిరా బాబు, అక్కడ లవ్ మ్యాటర్ రా, కొంచెం హెల్ప్ చేయి. లవ్ ఎంగిల్ హెల్ప్ చేయా. బా నువ్వు సూపర్ రా. ఒరు ఫిష్ కట్ చేయం మాస్టర్. ఆ ఫిష్ ఉంది కట్టే దొడుకు. నేను కుకింగ్ తెలియదా? అది నేను చూసుకుంటా, జస్ట్ కటింగ్. కటింగ్ ఓకే. హలో మమ్మీ. నాన్న చంట్, ఒరే ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావురా? అసలు ఏమిట్రా ఇదంతా? అమ్మ ఎలా ఉందిరా? బానే ఉంది కానీ ఈ చేపల పులుసు ఎలా పెడతారు మమ్మీ? ఒరే నువ్వు కనిపిస్తే చంపడానికి ఆ చౌదరి మనుషులు ఊరంతా వెతుకుతున్నారు. నీకెప్పుడేమవుతుందని మేము భయపడుతుంటే. జరిగినప్పుడు చూసుకుందాం కదా మమ్మీ, దాని గురించి ఇప్పుడే బాధపడడం ఎందుకు? జానకి చేపల పులుసు తినాలని ఉంది. ఎలా పెట్టాలో చెప్పు మమ్మీ. సరే చెప్తాను. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేయించాలి. ఓకే వేసాను. ఇప్పుడు చెత్తపండు పులుసు అందులో పోయాలి. పోసాను. ఇప్పుడు చేప ముక్కలకి ఉప్పు కారం బాగా దట్టించి అందులో వేయాలి. బాగా ఉడకనివ్వాలి. ఓకేమా. చంటి నాన్న ఇంతసేపు ఎక్కడున్నా? ఇప్పుడు వచ్చాగా. సరే ఇగో ఈ చికెన్ వేసుకో, బాగుంటది. ఇదా ఫిష్ కర్రీ. ఫిష్? వంట మాస్టర్ లేడర్ ఫిష్ కర్రీ ఎలా వచ్చిందో? ఇవిరాను వచ్చింది. మీన్ కర్రీ నల్ల సూపర్ ఐటమ్ దక్కిందండి. అవునా? అమ్మాయి అంటే నీకు ఎంత ఇష్టమయ్యా? మీరు ఉన్నారు ఎందుకు? పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది, ఒక్కరోజైనా ఫిష్ కర్రీ వండి పెట్టారా? అమ్మో వీడు చేస్తే మనం తిన్నట్టే తల్లు. ఏదైనా నువ్వు చాలా లక్కీ అమ్మా. నేనంటే ఎందుకురా అంత ఇష్టం? నీకు మీ అమ్మ అంటే ఇష్టమేనా? చాలా. ఎందుకంటే ఏమని చెప్తావు? ఇష్టం అంతే. ఏంటిది? కూల్ డ్రింక్. వేడిగా ఉందేంటి? అంటే నువ్వు చలి కొనుక్కుతున్నావు కదా, వేడి చేసి పట్టుకొచ్చా. నవ్వుతున్నావు? తిక్కలోడా చంటి, నీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. మరి చెప్పొచ్చుగా, కమన్ చెప్పే. ఏంటి? ఐ లవ్ యూ. చెప్పను జాను. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తాను. చంటి నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. భయపడుతున్నావా? నీకేం కాకుండా నేను చూసుకుంటాను. నేను భయపడుతుంది నీ గురించి. రే దిగండ్రా. గురుగారు దిగండి ప్లీజ్ ప్లీజ్. ఎవరెవరికి ఏం కావాలో ఆర్డర్ చెప్పుకొని ఫుల్గా తాగండి. మధ్యాహ్న పూట ఈ మందు పథకం ఏంట్రా బాబు? జర్నీలో టైర్డ్ అయ్యారు కదరా. ఓ రిలాక్స్ అవ్వమంటారా? రండి మందు ప్రసాదం పదండి. డాబా బాగుంది, నాకు రెండు ఫుల్ బాట్ ఆర్డర్. ఎదవులకు బాగా మందాలు పడుతుంది. పీకల దాకా మంది అయిపోయించారు అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో ఖచ్చితంగా నిజాలు కక్కేస్తా. రెండు కాపుతు నాలుగు ఈ కంపెనీ నేను ఉన్నాను కదా. అమ్మయ్యా సరిపదా. ఏం కావాలి సార్? ఏం కావాలా? కేరళలో తెలుగు? అవును సార్, ఈ హోటల్ తెలుగు వాళ్ళదే. తెలుగు వెరీ గుడ్. స్టాఫ్ వాంటెడ్ అని పెట్టారంటే ఈ స్టాఫ్ కావాలా? అవునండి. వీడిని పెట్టుకోండి, వీడికి ఊళ్ళో హోటల్ ఉంది, పూరి పిండి బాగా కుసుకుతాడు. అవును, వాడు మొన్న బొంబాయి నుంచి వచ్చాడు, సప్లై బాగా చలాకీగా చేస్తాడు. మరి మీరేం చేస్తారు సార్? నేనేం చేస్తానా? నేనేం చేస్తాను? నేనేం చేస్తానరా? ఏంట్రా హోటల్లో పనిచేసే వాళ్ళ కనపడుతున్నానరా? హోటల్లో పనిచేసే వాళ్ళ కనపడుతున్నానరా? కండలు చూస్తే పిండి రిప్పే వాళ్ళ కనపడుతున్నానా? ఆంధ్ర పహిల్వాన్ రా, పహిల్వాన్ని పిస్తా పగిలిపోద్ది. అర్థమైందా?
తప్పైపోయింది సార్, ఆర్డర్ చెప్పండి సార్. ఆర్డర్ అంటే చెప్పుకోండిరా. నాకు విస్కీ రెండు ఫుల్. నాకు కేస్ బీర్లు దాండి చాలు. నాకు కూడా ఒక క్వార్టర్ మందు తీసుకో. నిప్పు మీద కలిసిన నిప్పు కోళ్ళు రెండు. గురుగారు ఆ గడ్డమడు చూస్తున్నాడు. ఏంట్రా చూస్తే ఏం చేస్తాడు రాడు? పెడతన్నారు కదా అని కొడతంటే పడి ఊరుకుంటాడు అనుకున్నాడు రా ఈ పహిల్వాన్. ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తారా, లవర్స్ అయితే పారిపోతారా, వీళ్ళేం చేస్తారా పీకుతారా? గురుగారు యువర్ రియల్లీ మిస్టేక్ అండ్ అసలు వాళ్ళ లవర్సే కాదు. ఆ జానికి మన చంటికి అసలు ప్రేమించనే లేదు. నిజం. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం నిజం గురుగారు. ఆ చంటిగాడు మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఏమని సార్ ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో మనల్ని ఎక్కడ పాచేస్తారు. నీ చావు నువ్వు చావు. బావుగారు జానకి మీతో మాట్లాడాలని కేరళ నుండి బాధపడుతూ ఫోన్ చేసిందండి. మిమ్మల్ని ఫోన్ చేయమంది. నంబర్ ఇచ్చిందా? హలో వీరబాబు. ఆ పెద్దనా కేరళలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది. నంబర్ సరిపోయింది. మరి వాళ్ళు వాళ్ళతో పని లేదు, నువ్వు పోని. సార్ బిల్లు. బిల్లా? బిల్లు మేమెందుకు కడతామయ్యా? అదిగో అక్కడ కూర్చున్నారా వాళ్ళని అడిగి తీసుకో. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? ఏ డబ్బు లేవా? ఆ బోర్డు తీసేయండి రా. నేను నా చేత చపాతి పిండి అసలు నాకు ఏమి మగవంత పిండే పిండి నా మగమంతా ఉందా? నీ మగానికి పిండి కొట్టా. దీని అమ్మ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో. హలో జానకి. చెప్పు పిన్ని. కేరళలో మీరెక్కడున్నారో మీ అన్నయ్య వాళ్ళకి తెలిసిపోయింది. మీ దగ్గరికే వస్తున్నారు, చాలా కోపంగా ఉన్నారు. జాగ్రత్తమ్మా. జానకి ఇంటికి వెళ్ళండి రా. అన్నయ్య ప్లీజ్ నా మాట విను. అరే అబ్ ఇసీ వక్త్ యహాన్ సే చలే జావ్, నహీ తో టుకడే టుకడే కర్ దూంగా. అన్నా రానా. వీళ్ళు అనంత పని చేసేటట్టున్నారు, మనం వచ్చిన టైం బాలేదు. రా. నువ్వేం భయపడకమ్మా, నీకు మేమంతా ఉన్నాం. త్వరగా రా బావా, జానకి ఏం చేసి అరగంట అయింది. రే ఎందుకురా అమ్మాయి అంటే ప్రేమ ప్రేమ అనపడతావు? ప్రేమ గురించి నీకు తెలియదురా? స్టార్టింగ్లో హాయ్ అంటారు, మధ్యలో బాయ్ అంటారు, చివరికి నీ మిగిలేది చేతిలో క్యాబేజీ. ఆప్తావని సొల్లు. సొల్లా? నీకేరా ఎందైనా మాట్లాడతావు? అబద్ధాలు చెప్పి మాలు దొరికించావు కదా. నాకు మాత్రం వీరబాబుని తలుచుకుంటే జారిపోతుంది. రే చూడరా, వీరబాబు లేకపోయినా ఉన్నట్టు అనిపిస్తుందరా నాకు? ఉన్నట్టు అనిపించడం కాదు బావా, నిజంగానే ఉన్నాడు. నిజంగా ఉన్నాడా? అడుగు. ఏడి ఏమాడు బావా? బావా చంటి ఒక్కడే వస్తున్నాడు. ఉండనా? అదేంటి చంటి చంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడేంటి? ఎంత ముందు ఉన్నారా? వాడు ఇంటే వస్తున్నాడు. ఏంట్రా చంటి గడనా? బావా ఎప్పుడు వచ్చారు? రండి భోంచేస్తే మాట్లాడుకుందాం. బావా భోజనం. ఏ వాహిగురు ఏ బచ్చం కో బచావ్.
జానకి రామ్మా. అంకుల్ అంకుల్ త్వరగా పోని అంకుల్. జట్టి అమ్మాయికుడు, వాడికి ఏం తెలీదు. వీడి ప్రేమ పవర్ ఏంటో నేను చూడాలరా. వాడింట్లో ఒక్కనెత్తిన చుక్క కూడా మిగలకూడదురా. ఏంట్రా వీడిని ఇలా కొడుతున్నారు? అయ్యో ఎవండి చౌదరి గారు, నా కొడుకు ఒక్కడైనా తప్పు చేసింది? ఏ మీ కూతురు తప్పు చేయలేదండి? లేదమ్మా, జానకే తప్పు చేయలేదమ్మా, తనకేం తెలీదమ్మా. విన్నావా, అది నా బిడ్డ, తప్పు చేయదు. చెప్పు నాన్న, చెప్పు నాన్న, చంటి నాన్న, వాడు అమ్మాయికుడు, ప్లీజ్ అలా కొడుతున్నారేంటి నాన్న? ఈ దారుణాన్ని ఆపమని పోయిందని మేము అడుగుతుంటే వాడిని కొట్టదని ఇది అడుగుతుంది. అరే నాన్న ప్లీజ్ నాన్న, హలో పోలీస్ స్టేషన్. అవునండి, ఇక్కడ వీరైపాలెంలో కుర్రాన్ని కొట్టి చంపేస్తున్నారు. వీరైపాలెమా? అయితే అక్కడ చౌదరి గారు ఉంటారు, ఆయనతో చెప్పండి, అన్ని ఆయన చూసుకుంటారు. మీ పరువు మర్యాదకి ఏ భంగం కలగదు, ఆపమని చెప్పు నాన్న. వాడు జంటి నాన్న, అమ్మాయికుడు, ఎలా కొడుతున్నారు చూడు. జాను జాను, ఐ లవ్ యు జాను, ఐ లవ్ యు జానకి. అంటే నాకు ఇష్టం, ఐ లవ్ జానకి. అయ్యా అయ్యా, మా వాడు చేసిన తప్పే, క్షమించండి, ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. మీకు అవకాశం ఇచ్చేది ఆపండ్రా. చంటి, ఐ లవ్ యూ. వెళ్ళిపో. వెళ్ళిపో జాను, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు, నువ్వు ఏం చెప్తే చేస్తాను. ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో. నువ్వు బాగుపడిపోయినా పర్వాలేదురా, నువ్వు ప్రాణాలతో ఉంటే చాలరా. చట్టి ఈ ప్రేమ లేదు. ఈ రెండేళ్ళు ఎలా గడిచాయో తెలీదు. స్టడీస్ కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తున్నాను. నా లైఫ్లో అన్నీ ఉన్నాయి, కానీ నా జాను లేని లోటు. తెల్లవారుజామున రోజు 5:30 నేను చేసే ఫోన్ కాల్ 5 రింగ్ అవుతుంది, కానీ ఫోన్ జాను తీదు. ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు జాను చూడబోతున్నాను.
నేను బాగున్నాను. నీ మాటల్లో ఉన్న అర్థం నీ ముఖంలో లేదు జాను. నాకేం తక్కువ? మంచి మంచి బట్టలు, కావాల్సినన్ని నగలు, నన్ను బాగా చూసుకునే కుటుంబం, అన్నిటికీ మించి మా నాన్న. ప్రతి ఆడపిల్ల ఇలాంటి తండ్రి నాకెందుకు లేడని ఫీల్ అయ్యేంత గొప్పవాడు మా నాన్న. ప్రపంచంలో ఏ తండ్రి పంచనంత ప్రేమను పంచాడు. నా సంతోషం కోసం నాన్న అన్నీ చేశాడు, కానీ నా సంతోషం ఏమిటో ఆయనకి తెలీదు. అమ్మ ఉంటే నన్ను అర్థం చేసుకునేది, కానీ దురదృష్టవంతురాలి. జాను, ఐ లవ్ యూ. వద్దు చంటి, నాన్నకి వ్యతిరేకంగా వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకలను జాను? నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది, కానీ నాన్నకి ఇష్టం లేని ఆ సంతోషం నాకు వద్దు. వెళ్ళిపో చంటి, వెళ్ళిపో ప్లీజ్. ఏం చేశారా దీన్ని? నిన్ను కొట్టాను, తిట్టాను, నరకేస్తానన్నాను, అయినా నీకు భయం లేదురా? తెలుసారా నీకు, రెండేళ్ళయింది నా కూతురు నాతో మాట్లాడి తన పలకరింపుకు దూరమై నరకం అనుభవిస్తున్నానరా? 20 ఏళ్ల నా నమ్మకాన్ని కూల్చేసావు కదరా. ఇదిగో నీ కాళ్ళు కడిగి నా కూతురు నుంచి కన్యాదానం చేసేంత గొప్ప మనసు నాకు లేదురా. వెళ్ళావు. వెళ్తూ వెళ్తూ దీన్ని కూడా తీసుకెళ్ళు. ఒక్కసారి తనని నా దగ్గరికి తీసుకొచ్చా. మీరు లేకుండా జీవితంలో మేమెలా సంతోషంగా ఉంటామండి? 20 ఏళ్ళ జానకి జీవితంలో మీరు ఎంతో ప్రేమను పంచారు, దానికి దూరంగా తను నాతో సంతోషంగా ఉండలేదండి. చంటి, 20 ఏళ్ళ నా ప్రేమను మీరు ఆలోచించారు, కానీ 80 ఏళ్ళ మీ భవిష్యత్తు నేను ఆలోచించలేకపోయానరా. నమస్కారం అండి. బరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకుంటాం, కానీ సంతోషమే జీవితంలో చాలా ముఖ్యమైనదని ఇప్పటికి నాకు అర్థమైందిరా. మనిషి బలం కంటే మనసులో ఉన్న ప్రేమే గొప్పదని తెలుసుకున్నాను బావా. ఏమన్నావు? మనిషి బలం కంటే మనసులో ఉన్న ప్రేమే గొప్పది. ఆహా, తర్వాత బావా. మీ చెల్లెలి ప్రేమ కంటే బావా నన్ను పిలిపే బాగుంది బావా. అయితే ఆ బావనే కట్టుకో. ఓకే.